अच्छा है मैम। ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడువైన తండ్రి, మహోన్నతుడువైన ప్రభువ, సర్వాధికారి గొప్ప దేవ, శక్తిమంతుడువైన తండ్రి, జీవాధిపతి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రములు, ప్రణతులు, నమస్కారములు, వినతులు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. ఈ విశ్రాంతి దినములో మమ్మల్ని ప్రవేశింపచేసి పరిశుద్ధాత్ముడా, ఉదయ కాలము నుండి ఈ సాయంత్రం వరకు నాయన ఆరాధన విషయంలో, మా పనిపాట్లలో, ప్రయాణంలో, అన్ని విషయంలో మీరు మాకు తోడుగా ఉండి ఈ సాయంకాల సమయంలో మహోన్నతుడు అయిన తండ్రి, మరలా నాయన మీ పాద సాన్నిధ్యంలోనికి జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి, నాయన మీ ప్రియ దాసుల ద్వారా ఇటు విధంగా మేమందరము కూడా పరిశుద్ధాత్ముడ కూడుకోవటానికి మీరు అనుగ్రహించిన కృపా భాగ్యము నిమిత్తము నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని సకాలంలో సిద్ధము చేసి తీసుకుని వచ్చిన దేవా, మీకు నమస్కారములు. ఎంతమంది జూమ్ మీటింగ్ వచ్చటకు సిద్ధపడుచున్నారో వారికి మీరు తోడయ్యండి. త్వర త్వరగా నాయన వారు వచ్చినట్లు సహాయం చేయండి. ప్రతి దినము ఏకీభవించే వారు మాత్రమే కాకుండా ఇంకా అనేకులు నాయన దీని గురించి తెలుసుకుని విని పరిశుద్ధాత్ముడు అనేకులు వచ్చినట్లు కుటుంబాల సమేతముగా ఏకీభవించినట్లు మీరు సహాయం చేయండి. ప్రారంభం నుండి ముగింపు వరకు నాయన, కార్య ఆరంభం నుండి కార్యాంతం వరకు మీరు అధ్యక్ష వహించి మీ నామమునకు మహిమకరముగా కూడి వచ్చిన చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నాయన ఆధ్యాత్మిక వృద్ధికి వృద్ధికరముగా శారీరక స్వస్థతకరముగా నాయన ఉండినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి. చేయించిన ప్రతి ఒక్క కార్యక్రమంలో నాయన ప్రతి వారిని కూడా ప్రభువా మీ సిలువ చాటును భద్రపరుచుకుని చక్కగా నాయన వివరించగలిగినట్లు కృపని చూపించమని వందనాలు. నాయన శాలిమయ్య గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. గొంతులో నుండి నాయన ఎలాంటి ప్రభువా నాయన బాధ వేదన కలుక్కోకుండా సంపూర్ణ స్వస్థతని ఇచ్చిన ఆయన నీకు వందనాలు. ఆయన ఆరోగ్యముల చేత మీరు అభిషేకించి మహిమను పొందుకొనమని ఈ కార్యక్రమం అంతా కూడా దయగలిగిన మీ హస్తంలో పెట్టుకునిచ్చు మహోన్నతుడు మహాగణుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచ్చు నాము తండ్రి, ఆమేన్. ఆనంద్ బాబు అన్నయ్య టైం తీసుకున్నాను. సరే, హ్యాపీ ఫాదర్స్ డే సార్. హలో అమ్మ, వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది. హ్యాపీ ఫాదర్స్ డే సార్. యథార్థవంతునుడగు నీతిమంతుని పిల్లలు అని తదనంతరము ధన్యులగుదురు సామెతలు 27 ప్రకారంగా మీరు ఈనాడు మాకు అందించుతున్న ఆత్మీయ తండ్రిగా మీరు మాకు అందించుతున్న ఈ వాక్యాన్ని మేము తీసుకుని మీ దగ్గర నుంచి తదనంతరము మేము ధన్యులగునట్లుగా, అనేకులను ధన్యులం చేయనట్లుగా మీరు కొనసాగించిన జూమ్ ప్రేయర్ మీటింగ్ ను బట్టి మీకు వందనాలు తెలియజేస్తాం సార్. మీ ఫ్యామిలీ మెంబర్స్ తరఫున కూడా మేము కూడా మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నాం సార్. మనం స్టార్ట్ చేసిన జూమ్ మీటింగ్ దగ్గర నుంచి మనకి ఇప్పుడు అనేకమైన రోజులు, నెలలు గడిచిపోతున్నాయి సార్ జూమ్ మీటింగ్ లో. మనకి జూమ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్క కుటుంబం తరపు నుంచి కూడా మీకు మరొకసారి హ్యాపీ ఫాదర్స్ డే చెప్తున్నాం సార్. ఇది మీరు రేపల్లె అటు వైపు కొన్ని గ్రామాలు మీరు తిరిగి అక్కడ సువార్త చేస్తూ ఈ ప్రేమను కనుగొనేది చాలా తక్కువగా ఉంది, చివరి రోజుల్లో మనం ప్రేమను కనుగొనలేము, లోకంలో ఏది కూడా మనము ఈ రోజు చూస్తున్నది మన భవిష్యత్తులో చూడలేమని మీరు చెప్తూ ఉన్నారు సార్. అది అవునండి. సో ఆ విధంగా మీరు బయటకు వెళ్లి సువార్తను అందించి అవుట్ రీచ్ చేసిన ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి, ప్రతి మీరు ఎక్కడెక్కడైతే సువార్త చేశారో వారందరి కుటుంబాలను బట్టి కూడా నేను వారి తరపున మీకు ఫాదర్స్ డే విషయం చెప్తున్నాను సార్. హల్లెలూయా సార్. ఇది ఫాదర్స్ డే అనేది మదర్స్ డే మనం ఎప్పుడు కూడా కంట్రీ మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాము, ఫాదర్స్ కి తగిన రికగ్నిషన్ రాలేదని 1910 ఒక ఆవిడ సరోనా స్మార్ట్ డాట్ అనే ఆమె యునైటెడ్ స్టేట్స్ లో తన ఒపీనియన్ షేర్ చేసుకున్నారు సార్. ఆ ఒపీనియన్ షేర్ చేసుకున్నప్పుడు అప్పటి నుంచి 1910 జూన్ నెల నుంచి ఈ సెలబ్రేషన్ అంటే ఫాదర్స్ ని రికగ్నైజ్ చేయడానికి, వారి సేవల్ని, వారి ప్రేమని, వారిని రికగ్నైజ్ చేయడానికి ఒక డేట్ అనేది వాళ్ళు మెన్షన్ చేసుకుని అప్పటి నుంచి 1910 నుంచి కూడా ఈ ఫాదర్స్ డే ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ అమెరికన్ సొసైటీ కూడా అమెరికన్ కస్టమ్స్ ఆఫ్ ఫాదర్స్ డే అని కూడా మనం వీళ్ళు స్టార్ట్ చేశారు సార్. యునైటెడ్ స్టేట్స్ లో స్టార్ట్ అయింది.
యునైటెడ్ కింగ్డమ్ లో ఆ మొదలు పెట్టడం జరిగింది సార్. ఐడియా యునైటెడ్ స్టేట్స్, వర్క్ లోకి మాత్రం రావడానికి మాత్రం యునైటెడ్ కింగ్డమ్ అనేది దీనికి ఆవిర్భావంగా చెప్పగలుగుతాం సార్. సో దీనికి సంబంధించిన చాలా హిస్టరీ ఉంది, కానీ దీన్ని చిన్నగా చెప్పాలంటే ఇది సార్. ఓవర్ టు ప్రజలమ్మ. థ్యాంక్ యూ అన్నయ్య, చాలా చక్కగా చెప్పారు. చాలా మటుకు స్టార్టింగ్ ప్రశ్నతో స్టార్ట్ చేశారు చేయాలనుకున్నప్పుడు. ఇప్పుడు కొంతమంది శాలిమోకి నెరవేరుస్తున్న ఈ జూమ్ మీటింగ్ వల్ల ఎలాగ ఆశీర్వాదాలు పొందుకున్నారో ఫ్యూ వర్డ్స్ మేరీ ఆంటీ నుంచి స్టార్ట్ చేద్దాము. ఎంత చక్కని ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాము, ఒక కొన్ని మాటలు మన ఆత్మీయ తండ్రి కోసం చెప్పాలని కోరుకుంటున్నానండి. రైజ్లర్ తల్లి, నా వాయిస్ వినిపిస్తుందమ్మా? నాకు ఈ సమయం ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నానమ్మా. అయితే పాస్టర్ గారు అండి, హ్యాపీ ఫాదర్స్ డే అండి. ఆనంద్ బాబు చక్కగా మీకు విషెస్ తెలియచేశారు. మీరు మా కోసం అంటే ఈ జూమ్ మీటింగ్ లో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ లాక్డౌన్ వచ్చిన సమయంలో ఎవరికి వాళ్ళు ఏముందిలే అని రిలాక్స్ అవ్వకుండా అందరినీ ఒక చోట చేర్చి జూమ్ మీటింగ్ ద్వారా అందరం ఒక కుటుంబంగా ఏర్పాటు చేసి మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీకు ప్రత్యేకంగా వందనాలు చెప్తున్నాను పాస్టర్ గారండి. అలాగే ప్రతిదినం నేను పాస్టర్ గారి గురించి చెప్పాలి అంటే మమ్మల్ని ప్రతిదినం వాక్యంలో ఎదిగేలా చేస్తున్నారు. మరి ముఖ్యంగా నా విషయం, నా పర్సనల్ విషయానికి వస్తే నాకు అంతకుముందు బైబిల్ ఏ విధంగా చదవాలి ఏంటంటే ఒక నామస్కార్థ క్రైస్తవంగానే భక్తి అంతే, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేసుకోవడం భక్తిని వీడలేదు, కానీ ఒక్కొక్కసారి దేవుని దుఃఖపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నేను పాస్టర్ గారు నన్ను నడిపిస్తున్న విధానం ఏంటంటే అసలు బైబిల్ ఏ విధంగా చదవాలి, ప్రార్థన ఏ విధంగా చేసుకోవాలి, దేవునితో ఏ విధంగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలన్నది నాకు పాస్టర్ గారి ద్వారానే నేను తెలుసుకున్నాను. ఈ రోజు నేను ఇలా దేవుళ్ళు ఎదుగుతున్నానంటే అది పాస్టర్ గారే నన్ను నడిపిస్తున్నారు. అంటే నా ఇన్నేళ్ల జీవితంలో రక్షింపబడి నేను చాలా సంవత్సరాలే గడిచింది. ఇన్నేళ్ల జీవితంలో నేను ఇప్పుడే తొలి అడుగులు వేస్తున్నాను. ఒక రకంగా చెప్పాలి అంటే మరి పరిశుద్ధాత్మను ఏ విధంగా అడగాలి, పరిశుద్ధాత్మ సహాయం ఏ విధంగా చేసుకోవాలి, పరిశుద్ధాత్మని ఏ విధంగా సహాయం అడిగితే ఆయన సహాయం చేస్తారన్నది నాకు ప్రతి చిన్న విషయంలో కూడా పాస్టర్ గారే నాకు నేర్పించారు. నా ఆత్మీయ తండ్రి ఆయన. నేను మరి రక్షింపబడిన దగ్గర నుంచి నేను చర్చికి వెళ్తూనే ఉండేదాన్ని. మరి అనేక మంది తండ్రులు ఉన్నప్పటికీ బైబిల్లో ఉన్నట్టు నాకు ఆ వాక్యం ఇప్పుడు గుర్తు రావట్లేదు, కానీ బిడ్డలు కష్టంలో ఉన్నప్పుడు తండ్రి ప్రేమను చూపించారు ఆయన మాకు. మరి మా ఫ్యామిలీ సాక్ష్యం మీ అందరికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడైతే నేను చెప్పట్లేదు, కానీ మరి మా ఫ్యామిలీ విషయంలో మేము చావలసిన వారమై ఉన్న సమయంలో దేవుడే ఆయన్ని మా కోసం పంపించారు. పాస్టర్ గారితో మాకున్న అనుబంధం సువార్తకి అందరూ ఉదయం పూట 400 రోజులు సువార్త చేసినప్పుడు శాలేం గారంట అని మాత్రమే తెలుసు నాకు. ఆ తర్వాత ఒకసారి మా వారు ఆయన్ని ఆ చర్చికి తీసుకెళ్లారు చూడడానికి. ఆ చర్చిలో నాకు కొన్ని పాటలు సీడీలు అంటే ధర్మశాస్త్ర గ్రంథాలు, చిన్నపిల్లల ఆడియో సాంగ్స్, వీడియో సాంగ్స్ నాకు ఆ క్యాసెట్ ఇచ్చారు. ఆ లోపల నాకు చర్చ్ కింద మ్యూజియం లాగా ఉండేదన్నమాట బైబిల్ది. బైబిల్కి సంబంధించిన అవన్నీ దగ్గరుండి చెప్పి నాకు దేవుడు ఇలా పాటలు ఇచ్చాడమ్మా, నాకు దేవుడు ఇలా నాతో మాట్లాడాడమ్మా, నేను ఈ సమయంలో ఇలా చేశానమ్మా అన్ని వివరించి చెప్పినప్పుడు నేను ఆయన ప్రసంగం ఎప్పుడైనా నేను వినాలి, చిన్న చిన్న సువార్త మాటలు వింటున్నాను కానీ ఎప్పుడైనా వినాలి అని ఆశపడేదాన్ని. లెంట్ ప్రేయర్స్ లో ఆయన కంటిన్యూ లెంట్ ప్రేయర్స్ చేస్తున్నప్పుడు వెళ్దామా అనుకునే వాళ్ళం, కానీ అప్పటికి మాకు వీలు పడింది కాక వెళ్ళడానికి అయ్యేది కాదు, ఆశపడేదాన్ని. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తానని దేవుని వాక్యం సెలవిచ్చినట్టు రోజు ఆయన వాక్యం వినడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. ఈ విధంగా మేము నా కుటుంబం దేవునిలో ఎదుగుతున్నామంటే ఈ రోజు నా దేవుడు తప్ప మాకు ఇంకేది అక్కర్లేదనే స్థితిలోకి మేము వచ్చామంటే అది పాస్టర్ గారు మమ్మల్ని నడిపించిన విధానమే. అందరం బట్టి పాస్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అసలు ఇలా నన్ను అడుగుతారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
సరే నేను మరి పొరపాటుకి ఏమన్నా మాట్లాడుంటే దయచేసి క్షమించండి పాస్టర్ గారు. నా సంబంధం లేదు, నాకు తెలియకుండా చేస్తున్నారు ఇదంతా. నాకు తెలియదు ఫస్ట్ గండి, దాని చేస్తే అమ్మాయి నన్ను జూమ్ చేస్తుంది. అంకుల్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మాకు ఇచ్చేయండి, మన తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు, సాక్ష్యం చెప్పిస్తున్నారు వీళ్ళు. ప్రజలా థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఇప్పుడు శాంతక కూడా తన సాక్ష్యం పంచుకుంటది. ఎలాగ అంకుల్ మనకి చాలా ఆత్మీయ విషయాలు నేర్పించారు, మనల్ని కూడా ఖాళీగా ఉంచట్లేదు అంకుల్. అంకుల్ ఖాళీగా లేకపోతే మనం కూడా ఖాళీగా ఉండడం అనమాట, ఎంగేజ్ లో ఉంచుతున్నారు. సో అంత ఎంగేజ్ ఉంచడం బట్టి మనం చాలా ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. నువ్వు వల్ల ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు, కొంచెం చాలా మాకు కోసం చెప్తావా? ఓకే తప్పకుండా. అందరికి ప్రైజ్ లో థ్యాంక్ యూ ప్రజల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న ఫాదర్స్ అందరికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే. మా డాడీకి కూడా హ్యాపీ ఫాదర్స్ డే అంకుల్. శాలేం అంకుల్ మీకు కూడా హ్యాపీ ఫాదర్స్ డే అంకుల్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అయితే నేనైతే ఈ జూమ్ మీటింగ్ ద్వారా చాలా అంటే చాలా చాలా ఆశీర్వదింపబడ్డాను, చాలా దేవునిలో ఎదిగాను, చాలా విషయాలు నేర్చుకున్నాను. ఒక్కొక్కటిగా చిన్న చిన్న విషయాలే ఒక్కొక్కటిగా దేవుళ్ళు నేను నేర్చుకుంటూ దేవుళ్ళు చాలా ఎదగడానికి నాకు ఇది సహాయం చేసింది. ఇంతకు ముందు నేను ఆదివారం మాటలు చర్చికి వెళ్ళేటప్పుడు ఆ రోజు వాక్యం నేర్చుకొని ఆ రోజు అంతా అది జ్ఞాపకం ఉంచుకునేదాన్ని. తర్వాత అయ్యేసరికి ఆ నెక్స్ట్ డే అయ్యేసరికి ఆఫీస్ వర్క్ లోను ఇంట్లో వర్క్ లోను పడిపోయి ఆ వాక్యం ఇంకా మర్చిపోయేదాన్ని. మహా అయితే ఒక రెండు మూడు రోజులు నాకు గుర్తుండేది. ఆ తర్వాత మళ్ళీ సండే వచ్చేసరికి ఆ వాక్యం ఏంటి అంటే నాకు గుర్తుండేది కాదు. మళ్ళీ నేను ఒకసారి నా బుక్ తీసుకుని రిఫర్ చేసుకోవడము, లేదంటే అంకుల్ ఇచ్చిన పేపర్స్ కానీ లేదంటే బైబుల్ ఎక్కడైనా మార్క్ చేసుకుంటే అవి కానీ చూసుకుంటే నాకు గుర్తొచ్చేవి. అయితే నేను అప్పుడు అనుకునే దాన్ని వేసే ఇలా కాదే సీఎం, ప్రతిరోజు వాక్యం నేర్చుకునేటట్టు ప్రతిరోజు ఆదివారం ఆరాధనలో చేసేయండి సీఎం అని చెప్పేసి నేను చాలా సార్లు ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత దేవునికి ప్రేయర్ చేశాను, ఇలా చేసేయండి సీఎం, ప్లీజ్ సీఎం. ఎందుకంటే ఇలాగ రెండు మూడు రోజులే మేము ధ్యానం చేస్తే నీ రాకడా రెండు మూడు రోజుల్లో కాకుండా తర్వాత రోజుల్లో వస్తే ఒకవేళ మేము తప్పిపోతామేమో ఏసీయా, మేము నీ కోసం సంపూర్ణంగా మారలేకపోతున్నామని చెప్పేసి నేను చాలా ప్రేయర్ చేసేదాన్ని. అప్పుడప్పుడు బాధపడుతూ ఉండేదాన్ని. అయితే నిజంగా అలాంటి రోజులు వస్తే నేను అసలు ఆలోచించలేదు, ఏదో దేవుడికి అడగడం అయితే అడిగేశాను నా వంతుగా అడగాలి అన్నట్టుగా. కానీ నిజంగా దేవుడు ఆ రోజులు ఇప్పుడు తీసుకొచ్చారు. ప్రతిరోజు నాకు ఆదివారం ఆరాధనలు అనిపిస్తుంది, ఎంతో సంతోషంగా దేవుడు వాక్యం వినడానికి. మరి అంకుల్కి దేవుడు ఇచ్చిన ఈ ఆలోచన బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అంకుల్కి దేవుడు చాలా చాలా టాలెంట్స్ ఇచ్చారు, మరి అవి ఏమీ కూడా దాచుకోవట్లేదు అంకుల్. అందరికి నేర్పించేస్తున్నారు. మేము ఎన్నో విషయాలు ఆత్మీయంగా అంకుల్ ద్వారా ఎదిగాము, దాన్ని బట్టి అంకుల్ దాచుకోకుండా చెప్తున్న దాన్ని బట్టి అంకుల్ కి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే ఇక్కడ నేను ఒక్కొక్కరు సాక్ష్యం ద్వారా ఒక్కొక్క విషయం నేర్చుకుంటున్నాను, పాటల ద్వారా, బైబిల్ క్విజ్ ద్వారా, అన్ని కూడా చాలా అద్భుతంగా. మరి ఒక దేవుడు, మరి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ సహాయం చేస్తే ఈ విషయాలన్నీ నేర్పిస్తున్న దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ప్రజ్వల ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇంకా మిగతా వాళ్ళు కూడా సాక్ష్యం చెప్తారని నేను ఇంక ఇది ముగించేస్తున్నాను. అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ వన్స్ అగైన్. ఆనందన్యా మీరు చాలా చాలా వండర్ఫుల్ గా చేశారు. నన్ను కూడా ఈసారి ఇన్వాల్వ్ చేయండి, ఇలాంటి హెల్ప్ ఏదైనా కావాలంటే ఖచ్చితంగా నేను కూడా చేస్తాను. నేను చెప్పాలంటే ఇప్పుడే ఇన్నాకటి నుంచి నా నోట్లో ఒక పాట నడుస్తుంది, చిన్న పల్లవి మాత్రం ఇప్పుడే వచ్చింది మరి అయ్యగారి పాస్టర్ గారి కోసం. మీ పనిలో అలసట లేదు, మీ నడకలో నిస్సత్తువ లేదు. మీ పనిలో అలసట లేదు, మీ నడకలో నిస్సత్తువ లేదు. పరుగెడుచున్నారు మీరు వడివడిగా ప్రభు సేవలు, పరుగెడుచున్నారు మీరు వడివడిగా ప్రభు పనిలోను. సన్మానించును ప్రభు యేసు పరమపురములో ఒక దినము,
సన్మానించును ప్రభు యేసు పరమపురములో ఒక దినము మీ పనిలో అయ్యా మీ పనిలో అలసట లేదు మీ నడకలో నీ సత్తువ రాదు మీ పనిలో అలసట లేదు మీ నడకలో నీ సత్తువ రాదు పరుగెడుచూ ఉన్నారు మీరు వడివడిగా ప్రభు పనిలోను పరుగెడుచూ ఉన్నారు మీరు వడివడిగా ప్రభు పనిలోను సన్మానించును ప్రభు యేసు పరమపురములో ఒక దినము సన్మానించును ప్రభు యేసు పరమపురములో ఒక దినము తండ్రిగా పోషించుచున్నారు ప్రతి దినము ప్రభు వాక్యమును తండ్రిగా అందించుచున్నారు మీరు ప్రతి దినము ప్రభు వాక్యమును ఎదుగుదము ఫలింతుము పోషించెదము సంగమును అందించెదము మీ భారమును ఎదుగుదము పోషించెదము సంగమును అందించెదము ప్రభు వాక్యమును మీ పనిలో మీ పనిలో అలసట లేదు మీ నడకలో నీ సత్తువ రాదు పరుగెడుచూ ఉన్నారు మీరు వడివడిగా ప్రభు పనిలోను సన్మానించును ప్రభు యేసు పరమపురములో ఆ దినము సన్మానించును ప్రభు యేసు పరమపురములో ఒక దినము వందనాలు సార్. మీరు మీరు చిన్నది అంటే ఇప్పుడు ఇందాక నుంచి అలా అనుకుంటూ ఉండగా నోట్లోకి వచ్చింది సార్, తప్పులు ఉంటే క్షమించాలి, ఎందుకంటే మీరు పాటలు లేపేస్తాయి మేము. ఈ ట్యూనింగ్ దేవుడి చిత్తం అయితే మరలా మంచిగా మంచిగా రాసి మొన్న ఎలాగంటే ఆ విధంగా దేవుని పనిలో మీరు అంతగా ఈ దీంట్లో సార్ నేను పాడిన ప్రతి పాయింట్ లోనే సార్ ఎక్కడా కూడా మిమ్మల్ని స్తుతి చేయడానికి మిమ్మల్ని ప్రేస్ చేయడానికి బొంకస్తుతి చేయడానికి లేదు సార్. మీరు మాకు తక్కువ పరిచయంలో కూడా దేవుని వాక్యాన్ని మాకు ఎక్కువగా అందిస్తూ ఇప్పుడు క్వాంటిటీ ఆఫ్ గాడ్స్ వర్డ్స్ చూసుకుంటే మాకు చాలా ఎక్కువగా ఉండేటట్లుగా చేశారు సార్. ఈ లాక్డౌన్ లో కొన్ని పరిస్థితుల్లో మేము భయంకరమైన అంటే మొదట్లో కొంచెం భయంకరంగా ఉన్నాం ఏమవుతుందో ఏంటోనని, కానీ మనకి జూన్ మార్చి 25వ తారీఖు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క ఆలోచన కొద్ది ఆ కరోనా ఏం చేస్తుందో మనకి అన్న పాయింట్ గా అస్సలు లేదు సార్. కేవలం దేవుని వాక్యంతో మమ్మల్ని కప్పుచూ ప్రతి దినం మాకు అందిస్తూ పిల్లలకి పెద్దలకి మ్యూజిక్ క్లాసులోను ప్రతి దినం మీరు అలసట లేకుండా చేస్తున్న మీ పనికై మీ సేవకై మీకు వందనాలు తెలియజేసుకుంటున్నారు. మీ శిష్యులుగా మేము ఈ విధంగా ఇంకా ఎక్కువగా మీ పనిలో ఎలీషా ఏ విధంగా ఏలియా దగ్గర నుంచి పొందుకుని ఇంకా 200 ఆత్మను పొందుకున్నారు, మీరు కూడా మమ్మల్ని ఆ విధంగా దీవించాలని మా కొరకు ప్రార్థించాలని దేవుని సేవలో మీకోసం మీలాగా ఇంకా ఎక్కువగా పనులు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. అవకాశం ఇచ్చిన ప్రజల చెల్లికి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలు శాంతమూర్తి గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. వందనాలు. Thank you so much. Thank you. Thank you, Anandaniya. Thank you so much. Thank you. Karuna aunty, meeru mari Shiloni Joyash roju kuda vachi Sunday school ki music class ki vachi divinchabadutunnaru. Meeru kuda annaru meeru eppudu etti paristhithullo Zoom meetings avutadu ani cheppi annaru oka roju. So meerantala divinchabadutunnaru uncle kosam meeru konni vishayalu cheptarani aashisthunnanu. Praise the Lord Pastor garu. Praise the Lord amma. Praise the Lord. స్తోత్రం. ఈ ఛాన్స్ ఇచ్చిన ప్రజుకి థ్యాంక్ యూ ప్రజు. పాస్టర్ గారు, నిజంగా వి హావ్ మేము చాలా బ్లెస్డ్ ఈ పర్టికులర్ జూమ్ యాప్ మాకు తెలియడం. మా పిల్లలు అంటే నేను ఈ మీటింగ్ కి 2-3 డేస్ నుంచి వస్తున్నాను, మా పిల్లలు మాత్రం చాలా రోజుల నుంచి వస్తున్నారు. నిజంగా మీరు పెట్టిన ఈ జూమ్ యాప్ వలన చాలా బ్లెస్సింగ్. మార్నింగ్ లేవంగానే ముందు కూడా పిల్లలు ప్రేయర్ చేసుకునేవారు ఇంట్లో జనరల్ గా, కానీ ఇప్పుడు ప్రతిరోజు ఇది ఇంట్లో వాక్యం ఉండటం, మా పిల్లలు చాలా రోజు చదువుతున్నట్టుగా రోజు ఏదో ఒక వాక్యం ప్రిపేర్ అవుతూ రోజు ఏదో ఒక వర్క్ చేస్తూ రోజు నిజంగా చూడండి దేవుణ్ణి మా ప్రెజెన్స్ లో పెట్టేసినట్టు చేశారు అంకుల్ మీరు. దాన్ని బట్టి చాలా థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ఫాదర్స్ డే అంకుల్ మీకు. ఫాదర్స్ అందరికి హ్యాపీ ఫాదర్స్ డే. మా నాన్నగారికి కూడా మన మధ్యలో లేకపోయినా. మీ నాన్నగారు విషయం చెప్పండి మరి మాటలు. మా నాన్నగారు వైజాగ్ లో ఉంటారు పాస్టర్ గారు. అంటే నేను ద బెస్ట్ ఫాదర్ నాకు దేవుడు ఇచ్చారు. ప్రతి డాటర్ అలా ఫీల్ అవుతారు. నేను చాలా మొద్దున అంకుల్ అసలు చదువు అంటే నాకు ఎక్కదు కాదనమాట.
హాస్పిటల్ తీసుకెళ్తే నాకు పర్సెప్షన్ పవర్ తక్కువ అని చెప్పి డాక్టర్స్ డిక్లేర్ చేశారు. అంటే నాకు ఎవరైనా ఒక మాట చెప్తే రెండు కొన్ని నిమిషాలు సెకండ్ ఆలస్యంగా వెళ్తుంది నా బ్రెయిన్ కి. సో నేను చాలా పూర్ స్టూడెంట్ ని, ఎల్కేజీలో యూకేజీలో ఉన్న మా అమ్మగారు రోజు కొట్టేవారు, కొట్టి 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 నా కాలు వాచిపోయేది. ఏ చెప్తే బి మర్చిపోయేదని, బి చెప్తే ఏ మర్చిపోయాను, అంత మొద్దుదాన్ని నేను. అలాగే టెన్త్ వరకు ఎట్లాగో స్కూల్లో పాస్ చేసేస్తూ వచ్చారు కాబట్టి టెన్త్ వరకు రాశాను. టెన్త్ కి వచ్చాను, టెన్త్ కి వచ్చాక నేను ఫెయిల్ అయిపోతానని ప్రతి ఒక్కరు అనేవారు. మా మదర్ కూడా అన్నారన్నమాట, తన ఏజ్ చిన్నది కదా, ప్రిన్సిపల్ పిలిచి చెప్పారు, అమ్మాయి ఏజ్ చిన్నది కదా, ఒక ఇయర్ ఉంచేద్దాం, మళ్ళీ సేమ్ టెన్త్ క్లాస్ ఉంచేద్దాం, ఫెయిల్ అయితే అమ్మాయికి సిగ్గుగా ఉంటది కదా, పేరెంట్స్ మీకు కూడా ఉంచేద్దాం అని మా నాన్నగారు ఒకటే మాట అన్నారు పాస్ గారు. లేదు, నా కూతురు మొద్దుదే కానీ తను పాస్ అవుతుంది, ఆయనకి అంత కాన్ఫిడెంట్ అనమాట నా మీద. అంటే నేను అసలు చదివేదాన్ని కాదు, చదవలేకపోయేదాన్ని, నా బ్రెయిన్ మెసేజ్ వెళ్ళేది కాదు ఫాస్ట్ గా. కానీ మా నాన్నగారు ఎందుకో చూసారా మోషే విషయంలో వాళ్ళ మదర్ ఆ సముద్రంలో అందరూ మరణ బిడ్డలను చూస్తే ఆవిడ మాత్రం జీవం కలిగిన బిడ్డను చూసింది. అట్లా మా నాన్నగారు కూడా అందరూ ఫెయిల్ అవుతారు అంటూ ఉంటే, ఫెయిల్ అవుతుంది అంటూ ఉంటే, లేదు నా కూతురు పాస్ అవుతుంది అనేవారు. సో అట్లాగే నేను టెన్త్ క్లాస్ పాస్ అయిపోయాను ఫాస్ట్ గా, సెకండ్ క్లాస్ లో పాస్ చేసేసారు. అట్లా పీజీ వరకు నేను ఎంఎస్సి యూనివర్సిటీలో నా జువాలజీ డిపార్ట్మెంట్ లో సెకండ్ రావడానికి కూడా దేవుడు సాయం చేశారు. అంటే ఒక మొద్దుదాన్ని మా నాన్నగారు ఒక విజన్ అనమాట, నేను బాగా చదువుతాననే విజన్తోనే నన్ను చూశారు. నన్ను ఎప్పుడు నెగిటివ్ గా చూడలేదు, ఎప్పుడు పాజిటివ్ గానే చూశారు మా నాన్నగారు. సో నేను ఆ సర్టిఫికెట్ తీసుకుని వెళ్ళి ఎంఎస్సీ పాస్ అయ్యాక ఆ సర్టిఫికెట్ తీసుకుని వెళ్ళి ఇస్తే మా నాన్నగారు అన్నారు, ఎక్కడో టెన్త్ లో ఆగిపోద్ది అనుకున్నానమ్మా నీ చదువు, నిన్ను ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసేస్తాను అనుకున్నాను, కానీ లేదు దేవుడు పీజీ వరకు తీసుకొచ్చారు. అంటే ప్రతి ఫాదర్ వాళ్ళ బిడ్డల కొరకు పాజిటివ్నెస్, పాజిటివ్ థింకింగ్ లో చూస్తే ఆ బిడ్డలు అట్లాగే ఫ్లరిష్ అవుతారు. అట్లాగే మన దేవుడు కూడా మన ఎప్పుడు పాజిటివ్ గానే చూస్తున్నారు. సో అందుకే మనం ఇట్లా ఫ్లరిష్ అవుతున్నాం అని నేనైతే నమ్ముతున్నాను. సో ఏమన్నా మిస్టేక్స్ చెప్పుంటే క్షమించండి. పాస్టర్ గారు థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రజు థ్యాంక్ యూ, ప్రజు
అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ మమ్మల్ని ఈ జూమ్ మీటింగ్ లో అందరిని ఎంగేజ్ చేస్తారు ఒక్కళ్ళని లేదు ఒక్కళ్ళని ఖాళీగా ఉంచట్లేదు మీరు ఏదో ఒక పని చేస్తున్నారంటే మమ్మల్ని కూడా మీరు ఎంగేజ్ చేస్తున్నారు మేము దేవుని కృపలో ఎంతో వర్ధిల్లుతున్నాం కేవలం మీ వల్లనే అంకుల్ ఈ ఫాదర్స్ కి ఎవరు ఎంతకైనా సెలబ్రేట్ చేసుకుని కానీ మేము మాత్రం మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి మేము ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంకుల్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మరి లాస్ట్ లో ఒక సెక్యులర్ పద్యం ఒకటి చూసాను ఒకసారి గమనించండి ఒక నిమిషం సారీ అంటే ఎక్కడో ఎవరు పంపించారు అది చదువుతాను చూడండి నాన్న ఎందుకో వెనకబడ్డాడు అమ్మ 9 నెలలు మోస్తే అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు రెండు సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు చూపిస్తాను ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న ఇద్దరు శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్న ఎందుకో వెనకబడ్డాడు ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న ఇద్దరు ప్రేమ సమానమే అయినా అమ్మకు వచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో బాగా వెనకబడ్డాడు ఫోన్లోనూ అమ్మ అనే పేరే దెబ్బ తగిలినప్పుడు అమ్మ అనే పిలిపే అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తు రానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడా అంటే ఏమో ఇద్దరు సమానమే అయినా పిల్లల ప్రేమ పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో చాలా వెనకబడ్డాడు అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు నాన్న బట్టలకు దండెం కూడా నిండదు తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా బట్టనంత వెనకబడ్డాడు అమ్మకి అన్నోకున్నో బంగారు నగలు నాన్నకి బంగారు అంచున్న పట్టుపంచి ఒక్కటే కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎందుకో వెనకబడ్డాడు పిల్లల ఫీజులు ఖర్చులున్నాయన్నప్పుడు ఈసారి పండక్కి చీర కొనద్దని అమ్మ ఇష్టమైన కూర అని పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న ఇద్దర ప్రేమ ఒక్కటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు వయస్సు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లో పనికి పనికి వస్తుంది నాన్న ఎందుకు పనికిరాడని మేము తీర్మానం చేసేసుకున్నప్పుడు కూడా వెనకబడింది నాన్నే నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే వెన్నెముక వెనకుండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం ఎవరు రాశారు కాబట్టి నాన్న ఎప్పుడు వెనకబడతాడు ఎన్ని ఫాదర్స్ డే వచ్చిన సరే రైట్ మరి టైం అయిపోతుంది మనం వర్క్ షాప్ వెళ్ళిపోదామా వర్క్ షాప్ ఓకే ఓ టు నిర్మలమ్మ అమ్మా నిర్మలమ్మ అందులోనా ఓకే ఓకే అమ్మా ప్రజల చూడమ్మా అందరికి ప్రైజ్ హ్యాపీ ఫాదర్స్ డే అన్న థ్యాంక్ యూ మరి ఈ వర్క్ షాప్ స్టార్ట్ చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకలాశీర్వాదాలకు కానుగుతురా సర్వోన్నతుర మహోన్నతుర జీవాధిపతి జీవం కలిగిన తండ్రి మీకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం మీ సన్నిధిలో మేము అనేక విషయాలు నేర్చుకుని ప్రభా తండ్రి మీ ముందు తండ్రి ప్రభా మీరు మాకు ఇచ్చిన తలాంతులను బట్టి ఎలాగో బిడ్డలకు మేము వాక్యం చెప్పాలో మీరు మాకు నేర్పించమని అడుగుతున్నాం తండ్రి ఇప్పుడు మేము కొంత మేము నేర్చుకుని పోవచ్చుండగా ప్రభా అది చక్కగా అర్థమయ్యే రీతిలో మాకు సహాయం చేయండి ప్రతి బిడ్డను బట్టి మీ పాదము చెంత పెట్టుకుంటున్నాం తండ్రి నేను కూడా చక్కగా చెప్పగలిగే జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ నడిపింపుడు మీరు నాకు దయచేసి మీరు మాత్ర మహిమ పొందుకోమని యేసునామం అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైస్తరా మరి మీరు అన్ని తెచ్చుకున్నారని అనుకుంటున్నాను మీ దగ్గర స్కేల్ ఉందా మరి స్కెచ్ పెన్ ఎరేజర్ ఒక పెన్ పెన్సిల్ ఒక సిజర్ గమ్ బాటిల్ క్రయాన్స్
ఓకే అవన్నీ మీ దగ్గర ఉన్నాయి అనుకుంటున్నాను, ఎందుకంటే అన్న మనకి వారం రోజుల నుంచి కూడా మనకు చెప్తా ఉన్నారు అవన్నీ కావాలని. ఓకే అన్ని మనకి అన్ని అవసరం ఉన్నా లేకపోయినా ఒక్కొక్కటి చిన్న చిన్నగా అవసరం అవుతుంది కాబట్టి అవన్నీ మన దగ్గర ఉంటే చాలా బాగుంటుంది. సరే ఇప్పుడు మన వర్క్ లోకి వెళ్ళిపోదామా. మీ దగ్గర చార్ట్స్ ఉన్నాయి అనుకుంటున్నాను, ఉన్నాయండి నిజంగా? మేము మిమ్మల్ని చోట్ల మరి ఎవరి దగ్గర ఉన్నాయో అన్ని. ఓకే ఓకే సరే మనం చార్ట్ తీసుకుందాం. ఆ చార్ట్ లోని స్కేల్ సహాయంతో చార్ట్ కి ఎంత అంటే 25, 26, 27, 28 తీసుకుందాం. ఈ పొడవు 28 సెంటీమీటర్స్ తీసుకుందాం. మీరు కొల వేసుకుని పెట్టుకోండి ఒకసారి స్కేల్ తోటి. మీ దగ్గర ఉన్న చార్ట్ మీద మన స్కేల్ వచ్చి 25 ఉంది, అక్కడ డాట్ పెట్టుకొని మళ్ళీ దాని కిందకి జరిపినట్లయితే ఇంకొక 3 ఇంచెస్ కలిపితే 28 వస్తుంది. ఒకవేళ లేదు అనుకుంటే స్కేల్ పెట్టుకున్నా పర్వాలేదు, ఆ లెంగ్త్ ఎంత లెంగ్త్ అయినా పర్లో. ప్రస్తుతం మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి చిన్నగా తయారు చేద్దాము. ఓకే పొడవు 28 మన ఇష్టం, అంత కాకపోయినా ఒక 10 తీసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టమే ఎంతైనా పర్వాలేదు. ఓకే ఇలా వెడల్పు స్కేల్ సహాయంతో 18 తీసుకుందాం, 18 ఇంచెస్. ఓకేనా? అందరు తీస్తున్నారు అనుకుంటున్నాను నేను. ఓకే ఈ పొడవు 28, వెడల్పు 18. ఓకేనా అన్న? మీరు చెప్తా ఉంటే నేను వెనక్కి వెళ్తాను. ఓకే కట్ చేసుకుందాం ఇప్పుడు అందరు కూడా మీ చార్ట్ నుంచి దాన్ని ఆ పీస్ బయటకు తీద్దాం. రజ్జులు అందరు చేస్తున్నారా? చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. వాళ్ళని స్పాట్ లైట్ చేయమంటారా? మీకు అనిపిస్తుందన్నా? హలో మజ్జులా, వినిపిస్తుంది అక్క? నాకు వాళ్ళు వర్క్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో ఇది, లేకపోతే ఇది గ్యాలరీ పెట్టండి. గ్యాలరీ పెట్టి అందరు చేస్తున్నారు. ఓకే ఇందులో ఎంతమంది వర్క్ చేస్తారు ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి, నాకు అర్థం అవ్వలేదు. ఆనంద్ గారు, కరుణ గారు, కల్పన గారు, శాంతి చార్జింగ్ అయిపోయింది సార్. ఓకే ఓకే కల్పన గారు చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది. ఒక 5 నీరజ్. ఓకే ఓకే సురేఖ గారు మీరు చేయట్లా, వినీత గారు. ఓకే కొంతమంది చేస్తున్నారు. సరే మీ దగ్గర ఉన్న చార్ట్ నుంచి ఒకవైపు పొడవు 28 సెంటీమీటర్లు, 28 తర్వాత వెడల్పు 18 తీసుకోండి. స్కేల్ సహాయంతో ఆ ముక్కను కట్ చేసేద్దాం, వేరుగా చేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది మనకు? అర్థమైంది కదా? నెక్స్ట్ వెళ్ళిపోదామా? ఓకే ఆనంద్ అన్న వెళ్ళిపోదామా నెక్స్ట్ కి? ఓకే ఓకే ఇంకొక చార్ట్ కి ఇంకొక చిన్న పీస్ తీద్దాం ఇంకొకటి, అది కూడా మీ స్కేల్ సహాయంతో 22, పొడవు 22 తీసుకుందాం. పొడవు 22 మీరు అక్కడ పెట్టుకోండి, డాట్స్ పెట్టుకోండి. వెడల్పు 14 మీరు అక్కడ డాట్స్ పెట్టుకోండి. వెడల్పు 14, పొడవు 22, వెడల్పు 14. అర్థమైంది కదా? దాన్ని కూడా మీరు కట్ చేసుకోండి. 22 x 14. సరేనా తమ్ముడు? ఓకే ఓకే అదే వాళ్ళందరూ కట్ చేస్తారా లేదా అని. కట్ చేసిన వాళ్ళందరూ మీ పీస్ పైకి చూపించినప్పుడు నేను కట్ చేశారని అనుకుంటా.
అయింది హిస్టరీ. ఓకే, ఇప్పుడు మనం ఎల్లో చార్ట్ అదే చిన్న పీస్ ఉంది కదా 22x14 చిన్న పీస్ ఉంది కదా, దానిలో ఈ 14 లో నుంచి 14 దగ్గర నుంచి 1.5 inches తగ్గించి పెట్టనంటే 12.5 పెట్టండి. ఇక్కడ నుంచి 12.5 దగ్గర ఒక పాయింట్ పెట్టండి. ఓకేనా, 12.5 దగ్గర పాయింట్ పెట్టరు కదా, అక్కడ నుంచి ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేయండి. అది పెట్టుకోకపోయినా పర్వాలేదు, ఓకే, తెలియడం కోసం ఎంత పెట్టారు అని ఇట్లా ఫోల్డ్ చేయండి. సీఎం ఓకే, ఫోల్డ్ చేశారు కదా చిన్నగా, చిన్న ఫోల్డింగ్ నీరజ్ ఓకేనా, చిన్నది ఫోల్డింగ్ చేసాం. దీన్ని ఇప్పుడు హాఫ్ చేద్దాం, ఇట్లా దీన్ని ఇలా మధ్యకి మడత పెడదాం. కరుణాగర్ చేశారా, దీన్ని ఇలా మధ్యలోకి మడత పెడదాం. చాలా ఈజీ, తర్వాత ఇప్పుడు ఏదో అనిపిస్తుంది కానీ చాలా ఎంత సింపుల్, అక్కేదో పెద్ద ఏదో చేసేసింది అని అనుకుంటారు, ఏ ఉండదు అందులో, చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, ఇలా ఫోల్డ్ చేసింది, ఒకసారి ఓపెన్ చేయండి, మళ్ళీ పూర్తిగా ఓపెన్ చేసి అప్పుడు మళ్ళీ ఈ లోపలికి ఫోల్డ్ చేసాం కదా, దాన్ని కూడా తీసేసి పూర్తిగా ఫోల్డ్ చేద్దాం. అక్క అది 22x14 సైజ్ కదా అక్క? అవును 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 తమ్ముడు. దానినే మళ్ళీ పూర్తిగా ఫోల్డ్ చేద్దాం, లోపల పెట్టిన చిన్న ఫోల్డింగ్ కూడా తీసేద్దాం. అలాగా తీసేసి ఫోల్డ్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి ఫోల్డ్ చేసిన దగ్గర చిన్న కనిపిస్తుంది కదా ఇట్లాగా, దాన్ని పట్టుకొని ఇలా కనిపిస్తుందా మీకు, మనం ఎక్కడైతే ఫోల్డ్ చేసాం ఈ మడుతుంది కదండి, ఇది ఉంది కదా ఇక్కడ మనకి, అక్కడ జస్ట్ అది అది అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళా చెప్పాలి కరుణా గారికి అర్థం కాల అక్క, ఈ ఫోల్డింగ్ ఒకసారి చెప్పరా మళ్ళా. మనం ఇందాక 1 inch ఇందాక మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, స్లోగా స్లోగా మడత పెట్టుంది మీ. ఓకే, ఇలా ఓపెన్ కదా, మళ్ళీ ఓపెన్ చేసి మడత విప్పి చూపించు, అది సాఫ్ట్ గా ఉంది. ఇందాక మనం ఒకటి ఫోల్డ్ చేసాం ఇలాగా, ఈ ఫోల్డింగ్ ని కూడా మళ్ళీ ఓపెన్ చేసేసాను, ఓపెన్ చేసిన దాన్ని నేను మళ్ళీ ఫోల్డ్ చేశాను. దీన్ని ఏమంటారు, దీన్ని ఒక మార్క్ అనేది మనకు వచ్చింది కదా ఫోల్డింగ్ లోని, ఈ మార్క్ వచ్చింది ఇక్కడ చూడండి, ఈ మార్క్ దగ్గర మనం ఇలా పెడితే పడవ మనం చేసినప్పుడు అక్కడ మనం ఫోల్డింగ్ చేస్తాం కదా ఆ టైప్ లో చిన్న ఫోల్డింగ్ ఇలా పెట్టండి. అదేం కాదు, జస్ట్ కటింగ్ చేయడానికి. ఒకసారి చూడండి ఇక్కడ ఎక్కడ కట్ చేస్తున్నాను నేను, ఇదిలా ఉంది కదా ఈ ఫోల్డింగ్, ఇది ఓపెన్ వేప్ కాదు, ఇలా పెట్టేశాను. ఇక్కడ ఈ కార్నర్ ఎక్కడైతే మనకి ఇక్కడ మార్క్ ఉందో ఆ మార్క్ దగ్గరికి మాత్రమే కట్ చేయాలి, ఇలాగ జాగ్రత్త ఆ మార్క్ దగ్గరికి కట్ చేయండి అలాగ. ఇప్పుడు ఇలా వచ్చింది, అర్థమైంది కదా మీకు. ఓకే తమ్ముడు, వెరీ గుడ్, ఓకే ఓకే అంతే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అలా పట్టుకోండి. ఇప్పుడు దీనికి మీ దగ్గర ఎంత మందికి డ్రా చేయడం వచ్చు చూద్దాం. ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, ముందుగా మనకి దేవుడు మనకి ఇచ్చే బహుమానం ఏంటి, పరలోక పట్టణం కదా, ఆ పరలోక పట్టణాన్ని ఇక్కడ వేద్దాం మనం. ఎంత మంది వేయగలరు కదా మీకు, మీలో ఎంత మందికి సరే చూద్దాం. చూడండి ఒకసారి, నేను ఫస్ట్ పెన్సిల్తో వేస్తున్నాను, తర్వాత స్కెచ్ పెన్తో వేద్దాం.
చూడండి, తర్వాత మనం చూద్దాం. ఒక కిరీటం లాగా ఏమా, ఒక కిరీటం లాగా. అవునన్న, ఒక కిరీటం లాగా వేయండి. ఒక కోట ఏదైనా అనుకోవచ్చు, కోట లాగా. మీరు అందంగా వేసుకోండి, ఇలాగ మీరు డైరెక్ట్ గా వేయగలిగితే స్కెచ్ అంతా కూడా వేసేయచ్చు. మనం ఏదైనా ఫస్ట్ బ్లాక్ తోటి వేయాలి, ఆ తర్వాత కలరింగ్ చేసుకోవాలి. మీకు ఎట్లా వస్తుందో అలా వేయండి. మనకి ఇచ్చిన అందమైన పర్లోక పట్టణం ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకొని వేద్దాం. అప్పుడే వేసేకు అందరికి కంగారు వచ్చేలా చేసేస్తున్నావు. టెన్షన్ టెన్షన్ వస్తుంది, వెళ్ళిపోతా ఉంటే. తమ్ముడు నెమ్మదిగా వేద్దాం, మళ్ళీ మళ్ళీ చూసి. ఎలా వచ్చినా పర్వాలేదు, ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ లాగా మనం వేసేయడం మనకు నచ్చిన ఈ పనులు పట్టణం. ఏం పర్లో నెమ్మదిగా వేద్దాం. అక్క మేరక్క మీరు వేయించరా, పిల్లలు వస్తూ అవన్నీ లాగేస్తున్నారని. నేను మీరు చూస్తున్నాను కదా, చేసి మళ్ళీ మీకు రేపు చూపిస్తాను. అక్క వండర్ఫుల్ అక్క. కరుణ అక్క అర్థమైందా మీకు, ఇంకేమైనా చెప్పమంటారా? అక్క బిల్డింగ్స్ అంతే అక్క. సిస్టర్ అక్కడ జస్ట్ అట్లా అవన్నీ కింద మామూలుగా అట్లా మన ఇమాజినేషన్ గా వేసేసుకుని సరిపోద్దా? అంతే అంతే అంతే, మన ఇష్టం. అలా ఉందనేమి కాదు, మన ఇష్టం అంతే. అది పరలోకం. మన ఇష్టం అలాగే వేసుకోవచ్చు, జస్ట్ ఊరికి అలాగే అవుట్లైన్ అయిన తర్వాత మనం చేసినప్పుడు మంచిగా బుక్ చేసినప్పుడు మనం మంచిగా చేద్దాం. ఇప్పుడు జస్ట్ ప్రాక్టీస్ కొరకే కాబట్టి పర్వాలేదు. ఎవరికైనా అయిందా? అయిన వాళ్ళు ఒకసారి హ్యాండ్ రేజ్ చేయండి, కనిపించట్లేదు. ఇంకెవరు కావాలా? పర్లేదు తమ్ముడు, చేయండి చేయండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ షీ ఇస్ ట్రైన్డ్ డ్రాయింగ్ టీచర్. మీరు ఆవిడ వేసినట్టు
ఇది కాదు ఆనంద్ గారు చెక్కేస్తారు అక్కడ చెల్లి ఇంకా చెక్కేస్తుంది అక్క ఒకసారి ఇది ఆ షీట్ ఇలా పెట్టరాక మా వైపు చూపిస్తూ బ్యాటరీ 10% ఇలా అయిన వాళ్ళు మన దగ్గర క్రయాన్స్ కూడా ఉన్నాయి కదా మిక్కి కొంచెం చార్జర్ తెచ్చి పెట్టవా మన దగ్గర క్రయాన్స్ కూడా ఉన్నాయి ఇందులో మనం జస్ట్ ఎల్లో ఆరెంజ్ తీసుకుందాం చాలు ఆల్రెడీ ఎల్లో ఉంది ఇందులోనే కాబట్టి మనం దాన్ని ఏం చెయ్యక్కర్లేదు అదే వైట్ చాట్ అయితే గనక మనం తీసుకుంటే చాలా బాగుంటుంది ఇదంతా కూడా జస్ట్ ఇలా కలరింగ్ చేసుకోవాలి చెంకి పేపర్ కూడా చాలా బాగుంటుంది గోల్డ్ కలర్ షీట్ కూడా ఉంటుంది నేను అది యూజ్ చేశాను అది వచ్చి ఆ షీట్ వచ్చి 20-25 రూపీస్ శ్యామక్క 20 రూపీస్ ఉంటది అదైతే మనం పర్లోకపట్నం వేయడానికి చాలా బాగుంటుంది ఇది ఊరికనే ఇలా ఇలా వేసేస్తున్నానంటే మీరు వేసేటప్పుడు మంచిగా వేస్తాం ఓకే సరిపెట్టేద్దాం ఈ రోజుకి ఓకేనా ఇది ఒక పిచ్చి గీతలు పర్లోక పట్టడం కనిపిస్తుంది కదా రేపు శ్యామక్క కరెక్టేనా ఫైనల్ గా ఒరిజినల్ చూపించు మళ్ళీ నెక్స్ట్ ఓకేనా అందరికి అయిపోయింది అనుకుంటున్నాను చూపించండి ఒకసారి థమ్స్ అప్ కరుణాగారికి అయిపోయింది ఆనంద్ గారికి అయిపోయింది సిస్టర్ పంచి ఉండండి క్రయాన్స్ చేస్తున్నాను సురేఖ వినీత సిస్టర్ చేస్తున్నారు పర్వాలేదు క్రయాన్స్ కూడా తర్వాత వేసుకుందాము ఒకసారి ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఇది పైన ఈ ఎడ్జెస్ అన్ని కట్ చేద్దాం ఇలాగా ఈ ఎడ్జెస్ అన్ని కట్ చేద్దాం కనిపిస్తుంది కదా మీకు ఈ ఎడ్జెస్ ఈ ఎడ్జెస్ అన్ని కట్ చేద్దాం తీసేయండి అవును ఎక్స్ట్రా తీసేద్దాం ఈ స్కెచ్ పెన్ తో మనం అవుట్ లైన్ గీసాము ఆ ఎక్స్ట్రా తీసేద్దాం
మా కంగారు పడి కార్డు చేతులు కట్ చేసుకోకండి. ఇదే టైంలో ఆనంద్ గారు సునీతని అవకాశం ఉంది, సునీత అవకాశం ఉంది, ఏమంటే సారీ చెప్పుకునే అవకాశం కూడా ఉంది. లోపల చిన్న పగ కోపం ఉంటే ఈ టైంలో తీర్చేసుకోవచ్చు. శాంతి అయిందా సార్? అందులో ఈరోజు భర్తలారా భార్యలు ప్రేమించడి సార్ అవును వాక్యం. లోపల కలరింగ్ తర్వాత చేసుకోవచ్చు, పర్వాలేదు. అవుట్ లైన్స్ అట్లా కట్ చేసుకుందాం, మనకి ఎక్స్ట్రా పీస్ అంతా తీసేద్దాం బయట. కింద ఎక్స్ట్రా తీయకూడదు అని చెప్పింది. ఆ కింద అలాగే ఉంచండి, మనం ఫోల్డ్ చేసిన పీస్ ఇక్కడే ఉంది, ఇది ఉంచండి ఇలాగే. ఈ పీస్ మాత్రం కింద ఏమి చెయ్యొద్దు, ఈ పైన మనం గీసింది మాత్రమే గీయాలి, కట్ చేయాలి. పెద్ద షీట్ తీసుకుందాం ఒకసారి, ఈ పెద్ద షీట్ ని ఫోల్డ్ చేద్దాం. ఓకే, పెద్ద షీట్ ఫోల్డ్ చేసాం. అందరు ఒకసారి చూపించండి రెండు. కనిపించలేదండి, కిందకి పెట్టండి. సరే సరే ఓకే. ఇప్పుడు ఇప్పుడు మామూలు పెట్టండి. ఇప్పుడు ఇప్పుడు మన పెద్ద షీట్ పట్టుకుంది ఇలాగా. కనిపిస్తుంది కదండి పెద్ద షీట్? ఓకే, ఇప్పుడు మనం ఈ షీట్ ని ఇలా పెడదాం. చూడండి డిజైన్ కిందకి వెళ్ళింది. ఇలా పెట్టుకోండి, ఇదిగోండి ఇది లోపల ఉంది. ఇది కింద మనకి ఇప్పుడు మార్క్ చేసాం కదండి, ఒక సెంటర్ మార్క్ చేసాం కదా, ఆ సెంటర్ మార్క్ ఈ సెంటర్ మార్క్ పట్టుకోండి అట్లాగా. అయితే ఇప్పుడు మనం ఒకసారి చూడండి ఇప్పుడు మనం ఇలా పెట్టుకున్నాం, ఇది కింద ఉంది కదా, ఇది మనం ఇలా ఫోల్డ్ చేసాము, దీన్ని ఇది ఇలా ఫోల్డ్ చేసుకున్నాము. ఇలా ఇలా సరిపోతుందా లేదా చూసుకోండి, కొంచెం ఇలా బయటికి రాకుండా సరిపోయిందా చూడాలి. హలో హలో హలో
వినిపిస్తుంది వినిపిస్తుంది ఓకే కనిపిస్తుంది కూడా సరిగ్గా కనిపిస్తుందా ఆ సెల్ ఛార్జింగ్ అయిపో ఆగిపోయింది దీంట్లో చూపిస్తాను ఇప్పుడు ఇలా పెట్టండి ఇది బయటకు వెళ్ళకూడదు ఈ కోన్ లాస్ట్ ఎడ్జ్ దీన్ని దాటి బయటకు వెళ్లకుండా ఇక్కడ అడ్జస్ట్ చేయండి ఈ పాయింట్ కి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇలా ఉండాలన్నమాట ఎటు బయటకు కనపడకూడదు మనకి మీకు అర్థమైంది కదండి అర్థమైంది మనం ఇలా పెడదాం ఇట్లా ఇలా క్రాస్ గా పెట్టాము ఈ ఎడ్జ్ పాయింట్ ఉంది మనకి దీని ఇలా ఫోల్డ్ చేస్తే ఈ బయటకి ఏమీ రాకూడదు ఓకే ఇప్పుడు మనం దీని ఓపెన్ ఇలాగే దాన్ని కదపకుండా పట్టుకోండి దాన్ని కదపకుండా దీన్ని ఓపెన్ చేద్దాం జాగ్రత్తగా చూడండి హలో ఇప్పుడు మనం ఇక్కడ గమ్ రాయాలి ఈ ప్లేస్ లో శమక్క హలో అక్క వినిపిస్తుంది కనిపిస్తుంది అక్క కనిపిస్తుందా అదే నేను నాకు కనిపిస్తుందా లేదా అని ఒక్క నిమిషం ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం అడగండి పర్లేదు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు మీరు అన్మ్యూట్ చేసుకుని అడగవచ్చు ఏం పర్వాలేదు ఈ పైన ఇది ఉంది కదా ఈ స్ట్రిప్ కి ఇక్కడ మనం అంటించాలి గమ్ ఈ చిన్న ముక్క మాత్రమే దీన్ని ఇట్లా పెట్టి అంటించాలి ఓకే అర్థమైంది కదా హలో చెప్పనమ్మా ఓకే ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా పైన మిగిలిపోయిన పీస్ ఉంది కదా దానిని ఇట్లా బయట తీద్దాం ఇది ఈ ఓపెన్ అయ్యి దీని ఇలా ఓపెన్ చేసి ఇలా పెట్టండి ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ లో గమ్ రాయాలి ఇది ఫోల్డింగ్ ప్లేస్ ఇది రాశారు కదా ఫోల్డింగ్ లోని పైకి వెళ్ళకూడదు ఈ ఫోల్డింగ్ మార్కింగ్ ప్లేస్ వరకు మాత్రమే అంటించాలి అంటించిన తర్వాత ఈ షీట్ తీసుకొచ్చి దీని మీద పెట్టండి గట్టిగా ప్రెస్ చేయండి ఇప్పుడు మ్యాజిక్ చూద్దాం హల్లెలూయా చప్పట్లు కొడదాం అందరం కూడా స్పాట్లైట్ చేస్తాను ఆంధ్ర గారిది ఆంధ్ర గారు చూడండి ఆంధ్ర గారిది వచ్చేసింది కరుణా గారిది వచ్చేసింది చూడండి కరుణా గారు చాలా బాగా చేశారు చాలా బాగా చేశారు శాంతి వచ్చేసింది శాంతిది నీరజ్ వచ్చింది ఇదిగోండి నీరజ్ కల్పన గారిది ఇంకోటి చూడండి కల్పన గారిది చాలా బాగా చేశారు కల్పన గారు కూడా ప్రతి ఒక్కరికి వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు నేను చాలా సంతోషం దేవుడు చక్కగా మనకి ఈ రోజు పర్లోకి పట్టడం అయితే దీనికి మళ్ళీ ఇంకొకటి ముందు కూడా పెట్టామంటే ఇంకా స్టెప్స్ లాగా కనిపిస్తా ఉంటుంది నెక్స్ట్ వీక్ చేద్దాం అన్న మన టైం అయిపోయింది కదా పర్వాలేదు అంటారా నెక్స్ట్ వీక్ చేద్దాం ఓకే అన్న ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇది ఇట్లా మనం క్లోజ్ చేసేస్తాము ఏమి బయటకి ఏమి లేదా కొంచెం వచ్చిన వాటిని మనం కవర్ కట్ చేసేసుకోవడం బయటకి ఏమైనా వస్తే కనుక ఎక్స్ట్రా అంతే పెట్టండి క్లోజ్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి ఓకే అమ్మా కల్పన గారు క్లోజ్ చేసి చూపించండి
క్లోజ్ కెమెరా ముందు పెట్టండి, కెమెరా ముందు ఓపెన్ చేయండి, కెమెరా ముందు ఓపెన్ చేయండి. అమ్మ నీళ్ళు ఎలా ఓపెన్ చేస్తారు? ఇంకెవరు అమ్మ? కరుణ గారు ఓపెన్ చేయండి, క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. అది ఇప్పుడు ఓపెన్ చేయండి. నీరజ్ క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. చాలా సంతోషం అన్న. చక్కగా ఈ వర్క్ అందరికి ఇలా నేర్పించడం మాకు కూడా చాలా సంతోషం ఉంది. అందరు చాలా చాలా బాగా చేశారు. శాంతి వండర్ఫుల్, చాలా బాగుంది. అందరు చాలా బాగా చేశారు. నిజంగా ఈ పర్లోకపట్నం ఎలా చేయాలని మనకు వచ్చింది కదా. దీన్ని బట్టి మన లెసన్ చాలా ఈజీ. ఇప్పుడు అనుకుంటారు అక్కడో ఊరికొరికే చేసిన మనం ఏదేదో అనేసుకున్నాం కదా, ఇప్పుడు నేను ఇంకా బాగా సూపర్ గా చేయగలను అనుకుంటున్నారు. కాబట్టి మన అందరం కలిసి ఇంకా సూపర్ గా తయారు చేసి కొత్త కొత్త లెసన్స్ మనం ముందుకు వచ్చేద్దాం. దయచేసి ఇప్పుడు చేసినప్పుడు వెంటనే మీ రెస్పాన్స్ ఒక్కటే, ఒక్క 1 మినిట్ బాగుంటుందని ఆశపడుతున్నాను. చెప్పండి అంకుల్. కొంతమంది ఫీడ్బ్యాక్ ఇప్పించమ్మా. ఓకే అంకుల్, తప్పకుండా. ఓకే మీరు ఇద్దరు కలిసి సూపర్ అంటే సూపర్ గా చేస్తారు, సూపర్ చేస్తారు. మీ ఫీడ్బ్యాక్ చెప్పండి అన్నయ్య. నిర్మలా అక్క, శ్యామల అక్క, థ్యాంక్ యూ అక్క. చక్కగా మాకు తక్కువ టైం లో కూడా ఒక పర్లోక పట్టణాన్ని నిర్మించగలగడానికి మీరు అవకాశం ఇచ్చేసారు. చక్కగా ఫోల్డింగ్ అంటే మీరు చిన్న వర్క్ అని మీరు అంటున్నారు, కానీ దీనికి కొంత అండర్స్టాండింగ్, ఇంత తక్కువ టైంలో అది చేయడానికి అన్ని సామాగ్రి చక్కగా చేసుకోవడానికి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. ధన్యవాదాలు అక్క, థ్యాంక్ యూ. పర్లోక ఓకే తమ్ముడు. ఓకే ఓకే, ఫస్ట్ గా మీరు పర్లోక పట్టడానికి మాకు అందించారు అక్క, థ్యాంక్ యూ. వందనాలు అక్క. తప్పనిసరిగా అలా రాబోయే రోజులు ఒక లెసన్ ప్రిపేర్ చేసేద్దాం. థ్యాంక్ యూ తమ్ముడు. కూడా చేయొచ్చు కానీ నరకం ఎందుకు లేసి పర్లోక పట్టడం చేశారు. నెక్స్ట్ ప్రజల నెక్స్ట్. ఓకే కరుణ ఆంటీ, మీరు చెప్తారా మీ రెస్పాన్స్? ప్రైజ్ లార్డ్ అక్క, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ టీచింగ్. మా ఫ్యామిలీ పర్లోక పట్టణం నేను తయారు చేసుకునేలా హెల్ప్ చేశారు. ఫోల్డ్ చేసి చూపించండి అక్క ఒక్కసారి. ఓకే ఓకే, నేను చెప్పిన కొలతలే ఇంకా కొంచెం పెద్ద చేసుకున్నారా మీరు? లేదు సిస్టర్. ఓకే ఓకే, చాలా చాలా బాగుంది, వండర్ఫుల్ గా వచ్చింది. అదే మనం ఖాళీగా చేసుకుంటే బాగా డిజైన్ చేసుకోవచ్చు, కలరింగ్ బాగా చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది, చాలా బాగుంది. ఓకే వెరీ గుడ్, షార్ట్ పీరియడ్ లో చాలా బాగా చేస్తారు. నెక్స్ట్ శాంతి అక్క. మరి నేను ఇది ఎంత ముందు కూడా నేర్చుకున్నాను నిమ్మక్క దగ్గరే, మళ్ళీ ఒకసారి అవన్నీ గుర్తు తెచ్చుకొని చేయటానికి నిమ్మక్క హెల్ప్ చేసుకో, థ్యాంక్ యూ అక్క. అక్క చూపిస్తాను అక్క. ఓకే తెల్ల బాగుంది, కలరింగ్ చెయ్యు అక్క, చాలా బాగుంది, కలర్ఫుల్ గా ఉంది అక్క. మీకు అంటించడం రాలేదా అక్క? వచ్చిందా? అంటే అంటించారు కానీ ఊడిపోయిందటమ్మా. ఓకే ఓకే ఓకేనండి, సరే సిస్టర్. ప్రయత్నాలా నీరజ్? మీ ఫీలింగ్స్ చెప్పలేదు ఆ కల్పన గారు, చాలా బాగా మాతో చేయించారు. ఈ క్రాఫ్ట్ చేయడం ఇల్లంతా చెత్త కూడా నేను చాలా బాగా చేశాను. అంటే ఇదిగోండి నా పర్లక పట్నం. ఇది కూడా తెల్లగా సరీస్. నేనైతే నా దగ్గర ఏం లేవు, అలా చేస్తున్నా. ముందరు రెండు పేపర్స్ ఉంటే తీసి అలా చేశాను మీరు ఇచ్చిన పర్లక. చాలా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్. అయితే అందరూ అయిపోయారు అనుకుంటా. ఇంకా ఎవరు ఇద్దరు చేశారు సిస్టర్స్ ఎవరు? వెరీ గుడ్,
అక్క మాకు 15 నిమిషాల్లో నేర్పడానికి మీరు 2-3 గంటలు అలా కూర్చుని ఉంటారు అనుకుంటున్నాను అక్క. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీక్ ఏం చేస్తారమ్మా అన్న? ఇంకా పక్కన ఇంకా చిన్న చిన్న ఫోల్డింగ్స్ చేయొచ్చు, దాన్ని ఇంకా ముందు కూడా కొంచెం పెంచొచ్చు అన్న, అది చూద్దాం అన్న. పారేసుకోకుండా ఎవరు, నెక్స్ట్ వీక్ దీని కంటిన్యూటీ ఉంది. దీనికే ఇంకొంచెం ముందుకి చేద్దాం, ఎందుకంటే పర్లోక పట్టడానికి ఇంకా ఉంటాయి కదా ముందుకి, ఒక్కటే కాకుండా మనకి పేజ్ ఖాళీ ఉన్నంత వరకు ఇంకా దానికంటే చిన్న సైజ్, దానికంటే చిన్న సైజ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వీలైతే మీరే దాని మీద ఇంకో చిన్న సైజ్ చేసి ఆ ముందు అర్పించండి, అలా 2 ముక్కలు కట్టించినా కూడా చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వీక్ ఒక దాంతో ప్రిపేర్ అవుదాం. 3D ఎఫెక్ట్. అవునన్న, థ్యాంక్ యూ అన్న నాకు ఇచ్చిన ఆపర్చునిటీ బట్టి. మీ అందరు కూడా చక్కగా నేర్చుకున్నారు అనుకుంటున్నాను, నాకైతే ఏమి రాదు, నేను కూడా అలా యూట్యూబ్ లో ఎక్కడెక్కడ చూసుకొని నేర్చుకుని అది అన్వయించుకుని ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి చేశాను. మన క్రిస్టియన్కి సంబంధించిన లెసన్స్ కి ఎక్కడా దొరకలేదు నాకు, ఆ పాప వచ్చినప్పుడు ఇదైతే మనకు బాగుంటుందేమో అనిపించి ఆ టెక్నిక్స్ యూజ్ చేసుకొని నేను తయారు చేసుకున్నాను అంతే. వాళ్ళైతే ఇలా ఏం చూపించలేదు, దేవుడు ఇలా సహాయం చేశాడు. అందరు బట్టి దేవునికి వందనాలు, నాకు అవకాశం ఇచ్చడానికి వందనాలు, అందరు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మా సురేఖ, వినీత, మీరు మరి చేశారా లేదా? చేయలేదా? అన్మ్యూట్ చేసుకోండి మీరు, మైక్ ఆన్ చేయమ్మా. అంటించలేదు, అంటిస్తారా? ఈ వీడియో చూసి చెయ్యండి అమ్మా, నైట్ ఈ వీడియో యూట్యూబ్ లో పోస్ట్ చేస్తారు కదమ్మా, యూట్యూబ్ మళ్ళీ మన మన గ్రూప్ లో లింక్ పోస్ట్ చేస్తాను కాబట్టి మరోసారి చూసి చేయండి. ఎప్పుడు వచ్చారు మీ ఇంటికి? ఇక్కడే ఉంటారు మీరు? రైట్, ఆల్ ద బెస్ట్. రైట్, మరి మనం చిన్న ప్రార్థన చేయమ్మా. చేయండి అమ్మా, చేయండి. కరుణా గారు చేయండి అమ్మా. కరుణా గారు, స్తోత్రం ప్రభా. మహోన్నతుడ, మహాగణుడ, మంచి తండ్రి, మీకు వందనాలు ప్రభా. నాయన తండ్రి, మా గృహాల్లో మీరున్నందుకు వందనాలు ప్రభా. నాయన తండ్రి, మాతో మంచి విషయాలు మాకు మంచి విషయాలు నేర్పిస్తూ ప్రభా, మాతో పాటు తండ్రి ప్రభా మీరు ప్రయాణం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ప్రభా. నాయన ఇప్పుడు ఇక్కడ తండ్రి ప్రభా, నాయన మేము నేర్చుకోవడానికి మీరు జ్ఞానం దయచేశారు. నేర్పించిన సిస్టర్ని దీవించండి, పాస్టర్ గారిని దీవించండి. ఫర్దర్ ప్రోగ్రామ్ లో కూడా మీరే మాకు తోడైన నడిపించండి. నేర్చుకుంటే ప్రతి ఒక్క విషయంలో మీ జ్ఞానం మాకు తోడుగుంచి నడిపించండి. అయ్య గారికి మీ జ్ఞానం దయచేయండి. చిన్న ప్రార్థన పాసం చేర్చుకుని త్వరలో రానయ్యే సత్శ్రేష్ఠ నామం అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మరి ఇప్పుడు మనం బ్రేక్ అవుట్ రూమ్స్ అంటే ప్రేయర్ ఫెలోషిప్ కి వెళ్తున్నాం. ఇక్కడ ఎవరెవరు ఆల్లో ఉన్నారు? కల్పన గారు, ఆనంద్ బాబు గారు ఫ్యామిలీ, శాంతి, మీరు నిర్మలమ్మ గారు, ఆశీర్వాద్ గారు, కరుణ గారు, మేరీ ప్రకాష్ గారు, నీరజ్, శామ్యుల్ డాక్టర్ గారు, డాక్టర్ శామ్యుల్ గారు, సురేఖ, వినీత, మెర్సీ. ప్రజల, నువ్వు ప్రేయర్ రూమ్ లో జాయిన్ అవుతావు కదా ప్రజల? తర్వాత ఝాన్సీ గారు ప్రేయర్ రూమ్ లో జాయిన్ అవుతారా మీరు? తిమోతి గారు ప్రేయర్ రూమ్ లో జాయిన్ అవుతారు మీరు? ఝాన్సీ గారు, మీ కెమెరాలో ఒక లైట్ రాకుండా చూడండి అమ్మా, ఆ ట్యూబ్ లైట్ మీ కెమెరాలో రాకుండా. ఝాన్సీ గారు, ట్యూబ్ లైట్ మరి ఇటే ఉందండి, ఎందుకంటే ఛార్జింగ్ పెడుతున్నాం. మీ తలతో ట్యూబ్ లైట్ అండి, ట్యూబ్ లైట్ కి అది అలా ఉందండి. ఓకే, నైస్, అలా అలా బెటర్ అమ్మా, వెరీ గుడ్. ప్రేయర్ రూమ్స్ ఓపెన్ చేస్తాను, అందరూ దయచేసి ప్రేయర్ రూమ్స్ లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనం ఒకరు కష్టాలు ఒకరు పంచుకొని దేవసభలో మనం ప్రార్థన చేసుకోవడం బైబిల్ చెప్తుంది కనుక, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడం ద్వారా ఇద్దరు ఏకీపించడం అవుతుంది కదా. ఇద్దరు ఏకీపించడం పర్లోకి మన తల్లి ద్వారా అనుగ్రహించమని సెలవిచ్చాడు దేవుడు కనుక, ఏకీపించడం అనేది ఇక్కడ జరగాలి. ఏకీపించాలి మనం ఎదుటి చెప్పేటప్పుడు వాళ్ళతో మనం ఏకీపించాలి అనమాట. ఆమెన్ అంటే అర్థమే ఏకీపించడం కదండి. కనుక అందరు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ, నీకు వందనాలు. ఇప్పుడు ఇద్దరిద్దరు ప్రార్థన చేసుకోవడానికి సమకూర్తుండగా వాళ్ళు ఏక మనసు దయచే, ఏక భావం దయచేతండి, ఏక హృదయం దయచేతండి. నీ చిత్తం నెరవేర్చు, నీ రాజ్యం ఎప్పుడు నిర్మించు, నీ నామాన్ని కనపరచు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఓకే అండి, ఓకే. మేది ఒక్క నిమిషం అండి,
రూమ్స్ ముగ్గురేసి ఉంటారు, అయినా పర్లేదు కొంచెం షేర్ చేసుకోండి. రైట్ మెస్సీ జాయినర్ కొట్టు, మెస్సీ జాయిన్ అని నొక్కండి, జాయిన్. డాక్టర్ గారు అమ్మ సూర్య జాయిన్ అని నొక్కండి. ఓకే డాక్టర్ గారు పని చేద్దాం. అమ్మా సురేఖ వినీత మీకు వచ్చిందమ్మా, జాయిన్ అని వచ్చిందా? ఓకే మీరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఇక్కడ డాక్టర్ శామ్యుయల్ గారు ఉన్నారు, మీ ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్తే మీకోసం ప్రేయర్ చేస్తారు. డాక్టర్ శామ్యుయల్ గారు, డాక్టర్ శామ్యుయల్ గారు చెప్తారని మీకు ఇక్కడ సార్ ఇగోండి, వినీత సురేఖ, వినీత ఇద్దరు అక్క చెల్లెలు సార్, సురేఖ అమ్మ నువ్వు కూడా కనపడమ్మా, వినీత కెమెరాలో రా, అది సురేఖ పెద్ద ఈ అమ్మాయి అండి, తల మీద తెల్ల కొంగు వేసుకుంది సురేఖ, వినీత ఇటువైపు ఉన్నది వినీత. ఈ రీసెంట్ గా వీళ్ళిద్దరికి మ్యారేజ్ పెళ్లిళ్ళు జరిగాయండి సార్. ఈ పెద్ద పాప పెళ్లి నేనే చేశాను మా చర్చ్ లో, సురేఖనా? సురేఖ పెళ్లి చేశాను, వారం రోజుల్లో వినీత మ్యారేజ్ కూడా అయ్యింది. ప్రస్తుతం వాళ్ళిద్దరు ఏంటంటే తల్లిగారి ఇంటికి వచ్చారన్నమాట. మీరు మాట డాక్టర్ గారికి మీ ఇద్దరు మీ విషయాలు చెప్పండి, మీకోసం ప్రేయర్ రాసుకుంటున్నారు, ఆయన బుక్ పెట్టుకున్నారు అన్న రాసుకుంటారు. ముందు సురేఖ చెప్పనా, సురేఖ ఎవరు మీలో? చేయలేపమ్మా, చేయలేపు చూపించు. రైట్ 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 సరేనమ్మా. ఓకే ఆమె వెళ్తాను. ఎన్నాళ్ళైతే మ్యారేజ్ అయింది మీకు? 1 మంత్. గుడ్ గుడ్ చెప్పమ్మా, నేను ప్రార్థన చేస్తాను మీకోసం, మీకోసం ప్రార్థన చేస్తాను. సరేనా, ప్రేయర్ రిక్వెస్ట్, నేను నా హస్బెండ్ ఆత్మీయ నిలబడాలి, తన వర్క్స్ మమ్మీ డాడీ. ఓకే రైట్ అట్లాగే ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. వినీత, వినీత కూడా రాసుకోండి డాక్టర్ ఆ చెల్లిది. వినీత చెప్పమ్మా, వినపట్టలేదా? ప్రైస్ లాడ్ అంటే డాడీ డ్రింకింగ్ అనేది దేవుడి లో ఉండాలని, దేవుడి మీద డిపెండ్ అయి ఉండాలని ప్రేషన్ అంకుల్ డాడీ గురించి ఎక్కువగా, అలాగే నేను నా హస్బెండ్ దేవునిలో ఎదగాలని, ఆయనలో వాడుకోబడాలని ప్రేషన్. ప్రేయర్ చేసుకుందామమ్మా, కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి దేవ, యేసయ్య, నీ పరిశుద్ధ దివ్యనామానికి స్తుతులు స్తోత్రాలు. నీకే స్తుతి స్తోత్రం, ఘనత మహిమ ప్రభావము ఆధిపత్యము అధికారం యుగ యుగములను ఇచ్చెల్లును గాక. ప్రభా ఈ రాత్రి సమయంలో ప్రభా మరి శాలమయ్య గారి ప్రభ మరి మరి జీవజలముల ప్రభ ఆర్గనైజేషన్ లో మేమందరం కలిసి ప్రభా ప్రార్థించుకుంటానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణంకాయ స్తోత్రాలు ప్రభా. మరి శ్రీమతి సురేఖ, శ్రీమతి వినీత ప్రభ వీళ్ళిద్దరు పాపలు నా దగ్గర ఉన్నారు యేసయ్య. మేము ముగ్గురం కలిసి నీ పాదసన్నికి వచ్చాం, మరి మీరు మా మధ్యన మీరు ఉన్నారని, మా ప్రార్థన వింటున్నారని, మా ప్రార్థన మనవులను ఆలకించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సురేఖ గురించి ప్రార్థిస్తున్నాం యేసయ్య ప్రభా, ఆమెకి మీరు మరి సాటి అయిన సాధారణ కూడా ఏర్పాటు చేశారు, వాడు మ్యారీడ్ లైఫ్ ను దీవించండి, ఆశీర్వదించండి. నిజమైతే ఆ భర్తకు ప్రభ నీ ఆత్మీయంగా బలపడే బాధ్యత దయచేసి దీవించి ఆశీర్వదించి పోషించమని ప్రార్థిస్తున్నాం. అట్లాగే ప్రభ మరి వినీత గురించి కూడా ప్రార్థిస్తున్నాం సయ, తనను తన భర్తను దీవించండి, ఆశీర్వదించండి. వారి దాంపత్య జీవితాన్ని ప్రభ దీవించమని ప్రార్థిస్తున్నాం. వారి తల్లిదండ్రులు దీవించండి ప్రభ,
మరి మరి తండ్రి గారికి ఉన్నటువంటి అస్వస్థత ఏదైతే సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం దయచేసి వారి కుటుంబంలో శాంతిని సమాధానాన్ని ప్రభా నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేసి వారి గృహంలో మీరు ఉండమని ప్రభా ఆ గృహం పరిశుద్ధ దేవదూతలను కంచగాను కోటగాను వారికి తోడు నీడగా ఉంచి ఎల్లప్పుడు ప్రభా నీ కృప నీ కాపుదల భద్రత ఆ గృహంలో ప్రభా ఉంచమని ప్రభా ఈ రీతిగా దివరాత్రులు ధ్యానించుకుంటూ నీ నామస్మరణలో బతికే బాధ్యత మాకు అందరూ దయచేయండి. శాలయమ్మ గారిని దీవించండి ప్రభా, ఆయన మంచి ఆరోగ్య బల శక్తి దయచేయండి, ఆయన గొంతును ముట్టండి, ఆయన ఆరోగ్యాన్ని ముట్టండి, మంచి మంచి ఆరోగ్య బల శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆయన చేసిన పరిచర్యను ఆశ్రయించమని ప్రార్థన, ఇచ్చిన శక్తికై స్తోత్ర చెల్లిస్తున్నాం. అట్లా ఇక్కడ చేసే చేరినటువంటి ప్రతి కుటుంబ ప్రతి వ్యక్తిని కూడా మరి ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, సమృద్ధి దయచేయండి. ప్రపంచ క్రైస్తవులను విశ్వాసులను పరిశుద్ధులను దీవించండి, సువార్తను సువార్త సంస్థలు సువార్తికులందరూ దీవించమని ఈ మనల్ని యేసయ్య పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. డాక్టర్ గారి కోసం ప్రార్థన చేయండి. వాళ్ళ అబ్బాయి విజయ్ ప్రసాద్ వాళ్ళ జాబ్ లో చిన్న ఇబ్బంది ఎదుర్కొంటాడు బాబు విజయ్ ప్రసాద్, ఆ జాబ్ లో ఆ ఇబ్బంది తొలగిపోయేట్లు ప్రార్థన చేయండి. విజయ్ ప్రసాద్ భార్య బిడ్డల కోసం కూడా ప్రేయర్ చేయండి. డాక్టర్ గారు ఆరోగ్యం కోసం ప్రేయర్ చేయండి అమ్మా. ఇదిగోనైనా ఇస్తే మా కోసం ప్రార్థన చేసిన సమయాలు అంటూ గారు బట్టి వేలాది వందనాలు అయ్యా. ఇదిగోనైనా వారి అబ్బాయి గారు ఇస్తే మరి జాబ్ ఇష్యూ లేదో ఇబ్బంది ఉన్నట్లయినా మరి సహాయం దయచేయండి. ఆ జాబ్ లో అయితే ఏ ఇబ్బంది ఉందో ఇబ్బంది తీసుకుని కృపను ప్రేమ చూపించండి అయ్యా. మరి ముఖ్యంగా అంకుల గారికి ఆరోగ్య బలం శక్తి సహాయం దయచేయండి అయ్యా. అంటే పరిచయంతో మీరు తోడు నేర్చుకునేది ఇంకా ఆత్మీయంగా బలపరచండి ఇస్తాయని కొందనాలు. ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశ్రయించండి అయ్యా. ఏ సమస్యలోనే సమస్యలన్నింటినీ తీసుకోండి అయ్యా. నీ బిడ్డలుగా నీకు దగ్గరగా జీవించే భాగ్యాన్ని దయచేయమని నా చిన్న ప్రార్థన పాదాలు చెంత చేసుకోమని ప్రవేశాము తండ్రి భజనలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిదమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరే, వీళ్ళిద్దరు కూడా వీళ్ళ పెదనాన్న గారి పేరు అన్నారు బాబు గారు. అమ్మా మీ పెదనాన్న గారి కోసం చెప్పండి అమ్మా. చిన్నాన్న గారి కోసం చెప్పండి సార్, వినండి, వాళ్ళు చిన్నాన్న గారి కోసం చెప్తారు. మంచిదండి, మంచిది, మాట్లాడమ్మా. మా బాబాయ్ పేరు అన్నార్ బాబు అంకుల్. ఏం పేరు? డాడీ అన్నార్ బాబు గారు అంకుల్. అన్నార్ బాబు అయితే మేము చిన్నప్పుడు డాడీ థింకింగ్ వల్ల మమ్మల్ని సరిగా పట్టించినవారు కాదనమాట, విషయవాళ్ళ ఉండేవాళ్ళు. ఇంకా బాబాయ్ ఇద్దరు ఆడపిల్లల వల్ల పాడైపోతున్నారని ఇంకా బాబాయే మమ్మల్ని వైజాగ్ తీసుకొచ్చి వాళ్ళ పిల్లల్లాగా వాళ్ళతో సమాన వాళ్ళ పిల్లలతో సమానంగా మమ్మల్ని చదివించి అతని ఇంకా ఎంబీఏ చదివినప్పుడు నేను బీఈడి చదివాను. ఇంతవరకు చదివించి అలాగే మా మ్యారేజెస్ కూడా బాబాయ్ చేశారు, చాలా సపోర్ట్ గా కూడా మాకు ఉన్నారు. మా బాబాయ్ ఒకవేళ మమ్మల్ని చూడకపోతే మేము అక్కడే ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళము. ఈ రోజు మేము ఇద్దరు ఇంత హ్యాపీగా ఉన్నామంటే బాబాయ్ పిన్ని వల్లే, నాకు వాళ్ళే హ్యాపీగా ఉన్నాం. ఓకే ఓకే, ఆయన గురించి కూడా ప్రార్థన చేసుకుందాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. చేయండి సార్. తండ్రి యేసయ్య, నీ పరిశుద్ధ దివ్య స్తుతులు స్తోత్రాలు. ఒకసారి ప్రభు నీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థించుకుంటున్నాం యేసయ్య. కరుణించండి, కటాక్షించండి, మన్నించండి, ఆశీర్వదించండి, పోషించండి, సంరక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభ. మరి సురేఖ, మరి వినీత వాళ్ళ బాబాయ్ గారు అయినటువంటి అన్వర్ బాబు గారి గురించి ప్రార్థిస్తున్నాం యేసయ్య. ప్రభ ఈ బిడ్డలిద్దరు ప్రభ ఎంతో సాక్ష్యం కలిగి ఉన్నారు తండ్రి. మరి అన్వర్ బాబు వాళ్ళ బాబాయ్ గారు వారు చిన్నప్పటి నుంచి వాళ్ళని వారి దగ్గర తీసి పెంచి పోషించి మరి సంరక్షించి మరి మ్యారేజెస్ చేసి ఆయన ఈ రీతిగా ప్రభు ఆయన తీసుకున్న శ్రద్ధ విషయమై ప్రభు వాళ్ళు ఎంతో విధేయత ప్రభు ప్రార్థిస్తున్నాయ్యా. అన్వర్ బాబును ఆయన వారి భార్యను వారి కుటుంబాన్ని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాయ్యా. ప్రభుతో కనికరించండి, కటాక్షించండి ప్రభు. వారు చేసినటువంటి ఆ అపారమైన సేవను ప్రభు దృష్టించమని ప్రార్థిస్తున్నాం. ఆకాశం ఇప్పి నీ పట్టుదలని విస్తారమైన దీవెనలు ప్రభు అన్వర్ బాబు గారికి ఆయన భార్యకి బిడ్డలకి
మరి వారి కుటుంబాల్లో వర్షింప చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రీతిగా ప్రభా వారికి ఉన్నటువంటి ఫెయిత్ను ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృపతో కనికరించండి, దీవించమని వారి అన్వర్ బాబు గారి కుటుంబాన్ని దీవించమని ఏసయ్య పుణ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయితే అనార్ అండి, అనార్ ఏఎన్ఏఆర్ అనార్ అనార్. రైట్ సార్, థ్యాంక్ యూ. క్లోజ్ రూమ్స్ క్లోజ్ చేస్తున్నాను. అంకుల్ పేరు డాక్టర్ సామి గారు, ఆయన పేరు కూడా రాసుకోండి. అమ్మా అమ్మా ఓకే, అందరికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అంత చక్కని ప్రేయస ప్రార్థనా సమయం గడిపారు అనుకుంటున్నాను. డాక్టర్ శామ్యూల్ గారు సురేఖ వినీతాల కోసం ప్రే చేశారు ఇందాక, అంటే మేము ముగ్గురు కలిసి ప్రే చేసుకున్నాం అనమాట. అది ఈ కొద్దిసేపు దేవుడి వాక్యం మనం నేర్చుకుంటాం. ఈలోగా నాకు ఒక పాట ఎవరైనా పాడితే నేను అది ప్రిపేర్ చేస్తున్నా. ఆంధ్ర గారు ఒక మీ పవర్ పాయింట్ చూపిస్తూ పాడండి సార్. ఎస్ సార్, ఎస్ సార్. అది సంఘాలు పాట పాడతారా? సంఘం. ఎస్ సార్, ఎస్ సార్. పాడండి సార్. సంగమా క్రైస్తవ సంగమా, ఎటువైపు నీ పయనం, ఏది నీ గమ్యం? సంగమా క్రైస్తవ సంగమా, ఎటువైపు నీ పయనం, ఏది నీ గమ్యం? రాబోతున్నాడు నీ ప్రియుడు యేసు, నిచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు. రాబోతున్నాడు నీ ప్రియుడు యేసు, నిచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు. మేల్కొనుమా ఆలకించుమా, కైకొనుమా విధేయత చూపుమా, మేల్కొనుమా ఆలకించుమా, కైకొనుమా విధేయత చూపుమా. మొదటి ప్రేమను వదిలిన యేసురా, పడిపోకుమా నా సంగమా. మొదటి ప్రేమను వదిలిన ఎఫెసులా, పడిపోకుమా నా సంగమా. మారు మనసును కలిగి ఉండుమా, జీవ వృక్ష ఫలములు పొందుమా. మారు మనసును కలిగి ఉండుమా, జీవ వృక్ష ఫలములు పొందుమా. మేల్కొనుమా ఆలకించుమా, దైకొనుమా విధేయత చూకుమా. శోధనలైన శ్రమలైనను స్మరణలాచరలోకెళ్ళినా, శోధనలైన శ్రమలైనను స్మరణలాచరలోకెళ్ళినా, మరణము వరకు నమ్మకముంచి జీవ కిరీటమును పొందుమా. మరణము వరకు నమ్మకముంచి జీవ కిరీటమును పొందుమా. మేల్కొనుమా ఆలకించుమా, గైకొనుమా విజేయత చూపుమా. చెడ్డ బోధలను అనుసరించిన వారి వలె పెర్గములో నీ ఉండకుమా,
చెడ్డ బోధలను అనుసరించిన వారి వలె పెద్దములో నీ ఉండకుమా మనసు మార్చుకొని మన్నాను భుజించు క్రొత్త పేరును కలిగి ఉండుమా మనసు మార్చుకొని మన్నాను భుజించు క్రొత్త పేరును కలిగి ఉండుమా మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విజయత చూపుమా సంగమా క్రైస్తవ సంగమా ఎటువైపు నీ పయనం ఏది నీ గమ్యం రాబోవుచున్నాడు నీ ప్రియుడు యేసు విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీసు రాబోవుచున్నాడు నీ ప్రియుడు యేసు విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు మేల్కొనుమా దైకొనుమా విజేయత చూపుమా అబద్ధ ప్రవచనకు చోటు నీచిన కుయతైరలా నీ ఉండకుమా అబద్ధ ప్రవచనకు చోటు నీచిన కుయతైరలా నీ ఉండకుమా కలిగిన దానిని పట్టుకొనుమా వీకువ చుక్కను పొందుమా కలిగిన దానిని పట్టుకొనుమా వీకువ చుక్కను పొందుమా మేల్కొనుమా ఆలకించుమా దైకొనుమా విధేయత చూపుమా మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విధేయత చూపుమా విధేయత చూపుమా విధేయత చూపుమా హల్లెలూయా వండర్ఫుల్ థ్యాంక్ యూ ఆనంద్ గారు థ్యాంక్ యూ సో మచ్ రైట్ మరి వర్తమానంలోకి వెళ్దామండి ఈరోజు భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి దేవుడు లేడీస్ స్త్రీలను ఎక్కువగా కనికరించినట్టున్నాడు సార్ వాళ్ళకేమో నిన్న 10 నిమిషాలే ఓకే మనల్ని కూడా కనికరించాడు అనుకోండి మనకు కూడా కొంతసేపు ఉంది అంటే ఈ విషయంలో అందరూ బాగానే ఉన్నారన్నమాట బహుశా అంత పెద్ద బోధ అక్కర్లేదేమో అందుకని ఎక్కువ టైం మనం వాడవలసిన లేకుండా దేవుడు నింపేశాడు రైట్ భర్తలారా మీ భార్యను ప్రేమించుడి అది బాగానే ఉంది కానీ రెండో మాట నాకు అర్థం కాలేదు మేము మనందరూ కనుక్కోవాలి వారిని నిష్ఠుర పెట్టకుడి చిన్న ప్రార్థన పరిశుద్ధ నీకు వందనాలు ఈ మాటలు నేర్చుకుంటుండగా నీ వాక్యం మా గుండెల్లో విక్షిప్తం అవడానికి సహాయం చేయమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ భర్తలారా మీ భార్యను ప్రేమించుడు ఓకే రకరకాల ప్రేమిస్తా ఐ లవ్ యూ డాడీ అంటాం లేకపోతే ఇదిగో నీకేం చీర కావాలి బంగారం కొనాలా నీ బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్తాం హ్యాపీ అన్ని చెప్తాం అంటే ఒకటి భార్య యొక్క దానికే బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్తే కుదరదండి మీ అత్తగారికి హ్యాపీ బర్త్డే చెప్పాలి మీ మామయ్య గారికి హ్యాపీ బర్త్డే చెప్పాలి మీ బామ్మర్దికి హ్యాపీ బర్త్డే చెప్పాలి అందరికీ మీరు హ్యాపీ బర్త్డే చెప్తేనే మీ భార్య హ్యాపీ అదనమాట అది అంట భార్యలారా మీ భర్తలారా మీ భార్యలను ప్రేమించండి భర్తలారా మీ భార్యల కుటుంబాలను ప్రేమించండి అది సంగతి మరి అప్పుడే వాళ్ళు సాటిస్ఫై అవుతారు ఇప్పుడు భార్య తను అందరిని వదులుకొచ్చేస్తుంది కానీ అందరూ ఆమె మనసులోనే ఉంటారండి ఎక్కడ వదిలేస్తుంది అమ్మ నాన్న ఎక్కడ వదిలేస్తుంది వదలదే అన్నయ్య తమ్ముడు అక్క చెల్లి అందరు కావాలి ఆవిడకి వచ్చింది మనిషి వచ్చింది కానీ మనసు మాత్రం అక్కడే ఉంటుంది ఇంకా వాళ్ళ అమ్మగారు చాలా కాలం పాటు ఉండిపోద్దండి వాళ్ళ అమ్మని చూడాలి నాన్నని చూడాలి వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క వాళ్ళ అన్నయ్య అందరు ఆడపిల్లలు అక్క పిల్లలు అన్న పిల్లలు తమ్ముడు పిల్లలు చెల్లి పిల్లలు ఓ బాబోయ్
కుటుంబం అంతటిని వేసుకొస్తుంది, వాళ్ళందరినీ ప్రేమించమంటది. మరి భర్తకేమో కుదరదు. అలా కాదు, నిన్ను ప్రేమిస్తాను. బైబిల్లో మీ భార్యను ప్రేమించమని, భార్య మీ అత్తగారిని మీ మాకు అందరూ ప్రేమించమని లేదు కదా అంటారు మనం, కదండి. మనమేమో బైబిల్ రూల్ తీస్తాం, అక్షరం అక్షరంకి అక్షరం వాడతాం మనం. అప్పుడు అంటది అది కాదు, కరెక్టే, మరి నన్ను ప్రేమించమంటే నన్ను ప్రేమిస్తానంటే మనం మన సంతోషంగా ఉంచాలి కదా, నన్ను సంతోషంగా ఉంచితేనే కదా నన్ను ప్రేమించినట్టు. మరి మా అమ్మగారిని మీరు పలకరించకపోతే నేను సంతోషంగా ఉండను అంటే మీరు నన్ను ప్రేమించినట్టే. నా సంతోషం మీరు కోరుకుంటే నన్ను ప్రేమించాలి కదా, నన్ను ప్రేమిస్తే నా సంతోషం కోరుకోవాలి కదా, కాబట్టి నాకు సంతోషం కలిగేలా మీరు చేయాలి అంటారు. ఆ డిమాండ్ అనమాట. వాళ్ళకి బంగారాలు లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్లు కొనిచ్చేస్తే సంతోష పడిపోతారు అనుకుంటా, అది కాదు. వాళ్ళు బలహీనమైన ఘటన బైబిల్లో ఉంది కదండి, అంటే వాడు అల్ప సంతోషులు అని అర్థం. ఇంకో విధంగా బలహీనమైన ఘటన అంటే అల్ప సంతోషులు. అది గ్రహించి ఓకే, తను తన మనసులో చిన్న చిన్న కోరికలు ఉంటాయి. పెద్ద పెద్ద కోరికలు కావండి, అవి చాలా చిన్న కోరికలు అనమాట. వెరీ సింపుల్ కోరికలు ఉంటాయి, అవి మనం మీట్ అవ్వగలిగితే చాలా. అందుకోసం జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి బైబిల్లో ఉంది కదండి. మీ ఆరు బలహీనమైన ఘటన నుంచి జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. జ్ఞానం అంటే ఏంటి? ఇప్పుడు ఒక బుక్ రాయడానికి లేదండి ఇక్కడ, భార్యను ఎలా ప్రేమించాలి బుక్ రాయడానికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క భార్యకి ప్రత్యేకంగా ఉండాలి. అంటే టైలర్ మేడ్ కదండి, బుక్ రాసిస్తే అది నేను రాసినప్పుడు నాకే సరిపోతుంది అది. ఎందుకంటే నా భార్య ఎలా ప్రేమించాలో నా భార్య డిజైన్ పెట్టుకుని రాసిస్తాను. అది మీకు సరిపోదే, అది కుదరదు. మీరు సొంతగా బుక్ రాసుకోవాలి మళ్ళీ ఎవరు మటు. అందుకనే పరిశుద్ధాత్ముడా మాకు జ్ఞానం దయచే, నా భార్యని ప్రేమించడం ఎలాగ చేయకండి, నా భార్యను సంతోషంగా ఉంచడం ఎలాగో నాకు సహాయం చేద్దండి. నా భార్యను నిష్ఠురు పెట్టకుండా ఆ మాటకు వస్తాను, తర్వాత వస్తాను. నిష్ఠురు పెట్టకపోతేనండి ప్రేమించినట్టండి. నిష్ఠురు పెట్టడం అంటే ఏమిటి చూడండి, నేను ఇంగ్లీష్ బైబుల్ చూపిస్తాను మీకు. షేరింగ్ న్యూ షేర్ హెరాస్ చేయడం, నిష్ఠురు పెట్టడం అంటే హెరాస్ చేయటం. అదిగోండి, బట్ యాక్టర్ చెప్పారు హెరాస్ చేయడం. అది ఇంగ్లీష్ బైబుల్ కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ ఏంటంటే, లవ్ హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్ అండ్ డు నాట్ బి హార్ష్ విత్ దెమ్. అది నిష్ఠుర పెట్టడం అంటే డు నాట్ బి హార్ష్ విత్ దెమ్. అది ఈజీ ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్ అనమాట, HCBC వెర్షన్లో. హస్బెండ్స్ లవ్ యువర్ వైఫ్ అండ్ డోంట్ బి బిట్టర్ టువార్డ్ దెమ్, అంటే చేదుగా ఉండక, డోంట్ బి బిట్టర్ టువార్డ్ దెమ్. కింగ్ జేమ్స్ వెర్షన్ ఏముందని చూడండి, 19th verse, husbands love your wives and be not bitter against them. Net 2 ane dantlo husbands love your wives and do not be embittered against them. Ellu manaku telusu varni nishtura pettakudi kadandi, varni nishtura pettakudi ante vaalto cheduga maatladakandi, maduranga maatladandi, sweet ga maatladandi. నిష్ఠురు పెట్టినట్టుగా మాట్లాడక, అంటే హార్ష్గా మాట్లాడకండి అదనమాట. అయితే ఈ మధ్యన కరెక్ట్గా కరోనా వైరస్ లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత నేను 24 hours బిజీ అయిపోయాను. ఇక నా భార్యకి నేను టైం ఇవ్వలేని పరిస్థితి వచ్చేసింది. ఇక తనేమో తనకేమో ఇవన్నీ అనవసరం అనిపించేది, కాబట్టి నాతో కొంతసేపు గడపండి అంటే, ముందు ఇంపార్టెంట్ పని, ఇక్కడ ఇన్ని మీటింగ్స్ చేయాలి, ఇవన్నీ ఒక దారిలో పడాలి, నాకు కొంచెం హెల్ప్ చెయ్యి అంతే అంటే తను నన్ను అర్థం చేసుకునేది కాదు. అప్పుడు ఏం చేసేవాడిని, తను కొంచెం గసిరి మాట్లాడడం, కోపగించడం చేసేవాడు అనమాట. ఎందుకంటే అలా గసిరితే నా దగ్గర రాదు కదా అనేసి, నా దగ్గరకు వచ్చేప్పుడు డిస్టర్బెన్స్ ఫీల్ అవుతుండేవాడిని, గసిరిలో మొదలుపెట్టేవాడిని చాలా బిట్టర్గా, అదే నిష్ఠురు పెట్టినట్టుగా అంట, కోపంగా చూడడం, విసుక్కోవడం అలా చేస్తుండేవాడు అనమాట. ఒకసారి అయితే అంటే నేను దాని ముందు ప్లేట్ పెట్టింది అనుకోండి, నా ఇష్టం వచ్చినప్పుడు తింటాను, అది గంట సేపు అయినా 2 గంటలైనా 3 సార్లైనా ఆ ప్లేట్ అక్కడ ఉంటుంది, నేను ఎప్పటికైనా తింటాను. కానీ తినమని నన్ను ఒత్తిడి చేయకూడదు అనమాట.
ఇంకా తినలేదా ఇంకా తినలేదా అంటే నాకు చాలా కోపం వచ్చేది. ఒకసారి అయితే చాలా నా తల బాధ వేసుకుని నేనే గట్టిగా ఏడ్ చేసి ఆ ప్లేట్ ఇసురు కొట్టేసి పిచ్చాడు అయిపోయినమాట. ఒక క్షణం నేనేం చేసే బస్ట్ అయిపోయాను. అంటే తను ఏం చేయలేక తను కొట్టలేక తను తిట్టలేక నన్ను నేనే కొట్టేసుకుని చాలా పిచ్చిగా అయిపోయాను. అప్పుడు తనకి అర్థమైంది, ఓ సార్ నేను నా భర్తని కొంచెం ఒత్తిడి చేస్తున్నట్టున్నాను, కొంచెం ఆ బీపీ రైజ్ అయిపోయింది అనుకో. తను మళ్ళీ అప్పుడు మామూలు అయిపోయింది. అప్పుడు నేను కూడా మళ్ళీ మామూలు అయిపోయాను. కొద్దిసేపు ఒక 1 మినిట్ అలా అయ్యానమాట. ఆ తర్వాత మళ్ళీ నేను అర్థం చేసుకోవాలని పెట్టాను. అంటే ఇక్కడ నేను హ్యాపీగా 5 సెషన్స్ చేస్తున్నాను జూమ్ మీటింగ్ లో, కానీ ఈలోగా మా భార్యాభర్తల మధ్యలో మేము చాలా నలుగులు అట్లనమాట. అయితే ఈ మధ్యన రేషన్ కార్డు కోసం ఫోటో తీసుకోవాల్సి వచ్చింది. మా వాలంటీర్ వచ్చి పాస్ గారు మీకు రేషన్ కార్డు అప్లై చేస్తాను, మీ ఫోటో ఫ్యామిలీ ఫోటో ఇవ్వండి అన్నారు. అయితే ఫ్యామిలీ ఫోటో తీసుకోవడానికి మేము దిగాం. మా బాబు లైటింగ్స్ అన్ని పెట్టాడు. చూసరికి అంటే సాధారణంగా ఇంట్లో మనం ఎవరి ముఖాలు ఎవరు చూసుకోమండి, మాట్లాడుకుంటాం కానీ మన ముఖాలు పట్టి పట్టి చూడడం అది ప్రాబ్లం. నా భార్య కంటి చుట్టూ నల్లటి చారులు ఏర్పడలేదు చూస్తా ఫస్ట్ టైం అంట. అంటే ఈ రోజు మామూలు చూసుకోవడం తప్ప పట్టి పట్టి చూడట్లేదు. ఆ ఫోటో దిగేటప్పుడు ఆ లైటింగ్ లో తన కళ్ళ చుట్టూ నల్లటి చారులు చూసి, ఏంటి కళ్ళు నల్లగా అయిపోయాయి అంటే, మీ వల్లే అంది అనమాట. పాపం నా వల్ల, ఎందుకంటే మీరు నన్ను ఏడిపిస్తున్నారు కదా, మీరు నన్ను బాధ పెట్టారు, నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు, అందుకనే నేను రోజు ఏడుస్తున్నాను అంది. అమ్మ ఇప్పుడు ఎలాగరా బాబు అంటే, నా నేను ఏడిపిస్తున్న విషయం నాకు తెలియదు, తన కంటి చుట్టూ ఏర్పడిన చారుల వల్ల నాకు అర్థం. అప్పుడు అర్థం, ఓ అయితే తను నేను నిష్ఠలు పెడుతున్నాను, నేనేమనుకుంటున్నాను నేను సేవ చేస్తున్నాను, నా సేవకు అడ్డొస్తుంది అనుకుంటున్నాను నేను. కానీ తనకి తన పరిస్థితి వేరు, తనతో కొంతసేపు నేను గడపాలనేసి తన ఆశ, గడపంటే ఎలాగో ఒకలాగా. అయితే అది నేను ఇవ్వట్లేదు కాబట్టి మొత్తానికి దీనివల్ల చాలా నేను ఈ మధ్యనంతా ఈ వాక్యాన్ని బ్రేక్ చేసినట్టే లెక్క అనమాట. అయితే ఈ మధ్యన తను ఆ రోజు ఫోటో తీసుకున్నప్పటి నుంచి నాకు అర్థమయ్యి, ఓకే తన్ని నేను ఈవెన్ దేవుని విషయాల్లో కూడా కసరకూడదు, దేవుని సేవకు అడ్డొచ్చినప్పుడు కూడా నేను కసరకూడదు, అప్పుడు కూడా నేను అర్థం చేసుకోవాలి అనుకొని నేను కొంత మార్పు చెందానండి. ఈ రోజుల్లో ఇంకో నా భార్య ఇక్కడ ఉంది, ఈరోజు మెస్సేజ్ శాలే వస్తుంది కానీ తనే అనమాట. కాబట్టి తన ఎదురుగానే చెప్తున్నాను ఈ విషయాలన్నీ కూడా. తను అప్పుడప్పుడు సేవనట్టు పెట్టుకొని మరి భార్యను నిష్ఠలు పెట్టే పరిస్థితి సేవకులకు ఉంటుంది. కాబట్టి సేవకు రాబోయే వాళ్ళ ముందే వీటన్నింటిని అర్థం చేసుకుంటే మంచిది. ఏమండి, సేవ అనేసరికి సేవ ఒత్తిడి వల్ల మనం దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తాం అనుకుంటాం, కానీ దేవుని వాక్యాన్ని మనం బ్రేక్ చేసే అవకాశం చాలా ఉంది. సాతాను మనల్ని మోసం చేస్తాడు. కాబట్టి భర్తలారా, మీ భార్యను ప్రేమించుడి, ఓకే వారిని నిష్ఠూరు పెట్టుకుడి, హార్ష్గా ఉండొద్దు. హెరాస్ చేయడం అనేది మాట ఇంకా పెద్ద మాట అనుకోండి, బిట్టర్గా ఉండొద్దు, మధురంగా మాట్లాడండి. బతిమాలండి అవసరమైతే, ఏదైనా మొత్తానికి బైబిల్ వాక్యం మాత్రం నెరవేర్చాలండి. ఒక విషయం, నాన్ క్రిస్టియన్స్ అనుకుంటారు జన్మ జన్మలకి నీవే నా భార్య ఉండాలంటారు. వాళ్ళకి జన్మ జన్మలు తెలుసు, వాళ్ళ కాన్సెప్ట్ ఉంటారు. భర్తతో భార్య అంటది, వచ్చే జన్మలో కూడా నేను మీ భార్యగా ఉండాలి, వచ్చే జన్మలో కూడా నువ్వు నా భార్యగా ఉండాలి, భర్త అంటాడు భార్య ఇద్దరు అనుకుంటారు. మనకు వచ్చే జన్మలు ఇంకేం లేదు, పర్లోకి రాజ్యం. అక్కడ భార్య భర్తలకు సంబంధం ఉండదండి, మనందరూ యేసుక్రీస్తుకు భార్య స్థానంలో ఉంటాం. ఆ ప్రేమ వేరు, అక్కడ అందరూ ఒక తండ్రి బిడ్డలుగా ఉంటాం కదా. అక్కడ అంత ప్రేమే, ఇంకా అక్కడ విధేయత లేకపోతే ఇంకేమి లోపడి ఉంటుట అవి ఇంకేమి ఉండవంట, అంత ప్రేమే. అయితే అంతవరకే కదా, మళ్ళీ వచ్చే జన్మ ఇంకో జన్మలు లేవు కదా, ఉండేది ఒకటే లైఫ్ కదా. ఈ ఒక లైఫ్లో ఎవరు ఎంతకాలం ఎవరితో ఉంటారో చెప్పలేము కదా. కనుక ఈ టైంలో ఈ వాక్యాన్ని నెరవేర్చడానికి మనకి ఎక్కువ గ్యాప్, మనకి ఎక్కువ అవకాశం లేదు. ఏ ఇద్దరిలో ఏ ఒక్కరైనా ముందుకు వెళ్ళిపోతారు అంతే కదండి. ఆ తర్వాత వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నిదానంగా కూర్చొని, నా భార్యని నేను సరిగ్గా ప్రేమించలేకపోయాను, నా భర్తకు నేను సరిగ్గా లోపడలేకపోయాను అని విచారిస్తే లాభేంటి? కాబట్టి ఇప్పుడే ఒకరినొకరు మరణము మనల్ని ఎడబాయ వరకు వస్తుంటారు కదండి ప్రమాణాలు, మరణము మనల్ని ఎడబాపు వరకు. కాబట్టి ఆ మరణం అనేది రాకముందే ఈ వాక్యాల్ని మనం అనుసరించాలి. అయితే ఖచ్చితంగా సైతాన్ గాడు మనకు అడ్డు పెడతాడు,
అవరోధాలు పెడతాడు. భార్యనేమో లోబడకుండా, భర్తనేమో ప్రేమించకుండా. కాబట్టి ఈ రెండు విషయాల్లో కానీ మనం సెట్ అయిపోతే వాడిని జయించేస్తాం, అంటే వాడిని ఎదిరిస్తామట. కనుక భార్యలారా, మీ భర్తలకు విధేయులైనడు ఎప్పటి వరకు? ఎప్పటికి? మరణము ఎడబాపేసే వరకు. భర్తలారా, మీ భార్యను ప్రేమించి ఎలాగా? నిష్ఠను పెట్టకుండా, చేదు మాట్లాడకుండా, వాడిని హార్ష్గా మాట్లాడకుండా, గసిరేయకుండా, చిరాకు పడకుండా, ముఖము దుంప ముఖంలో పెట్టుకుని మాట్లాడకుండా, ఆముదం రాసిన ముఖంలో పెట్టుకుని మాట్లాడకుండా, ఒకవేళ నేను యాక్షన్ చేయాలంటే కోపం వస్తే అలాగే ఉంటానంటే ముఖానికి ఏదో అడ్డు పెట్టేసుకోమాట. ముఖానికి మాస్క్ వేసుకోవాలి, స్మైలింగ్ మాస్క్ ఒకటి వేసేసుకొని మాట్లాడాలన్నమాట. ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకోండి, నా ముఖం కోపంగానే ఉంటుంది. కోపం లోపల ఉంచుకొని నేను బయటికి నవ్వుతూ మాట్లాడలేను. కాబట్టి ఇంకో వైపు ఎప్పుడు తిప్పేసుకోవాలి ముఖం. ఎందుకంటే ఈ హార్ష్ ముఖం వాళ్ళు చూసి బాధపడిపోతారు, భయపడిపోతారు. కాబట్టి ఎటో చూసి మాట్లాడితే బెటర్ అనుకుంటున్నాను. లేకపోతే మరి మాస్క్ వేసుకుంటే అది బాగోదు అనుకోండి. కానీ మొత్తానికి మన ముఖ కవళికలు కూడా వారిని బాధ పెడతాయి. ఏం చేయాలి అప్పుడు? ఏదో వచ్చి మరి దానికోసం ప్లాన్ ప్రభువుని అడగాలి. ఎందుకంటే దీని పర్టికులర్గా సూత్రాలు బుక్స్ ఏమి లేవు. ప్రతి ఒక్కరు ఇవ్వమంటే వాడు ఆ జ్ఞానం పరిశుద్ధాత్మ అడుక్కొని పరిశుద్ధాత్మ ఇచ్చిన జ్ఞానంతోనే వారితో కాపురం చేయాల్సింది బైబుల్లో. కనుక ఈ విషయంలో ప్రభు మనకు సహాయం చేయాలి. ఇక్కడ ఎవరెవరైతే ఇప్పుడు లైవ్ భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళందరికీ దేవుడు తప్పకుండా సహాయం చేయాలని ఆశీర్వాదం అంకుల్ గారు ప్రార్థన చేస్తారు. రైట్ సార్, రైట్ అంకుల్. అంకుల్ వాళ్ళు ఎవరు? పిల్లలు మాట్లాడుతున్నారు సార్, పిల్లలు మాట్లాడుతండి, పిల్లలు మాట్లాడుతారు. ఎందుకంటే రికార్డ్ అవుతుంది. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాద వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చూపిస్తున్నాం. మీ కృపను బట్టి సురక్షణ క్షేమంగా ఉంచి నీ రక్త చక్కగా మీ సన్నిధికాంత దింపిన నీ ప్రేమను బట్టి వందనాలు. ఆశ్చర్యకరుడుగా బలవంతుడైన తండ్రి, నాయన ఏదైనా మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన భార్య గారు చూపబడి ఉండండి, భర్తలారీ భార్యను ప్రేమించడానికి ప్రభావాన్ని వాటిని సెలవుచ్చింది వందనాలు. నేను ఆది నుంచి ప్రభావంలో ఏర్పాటు చేసుకుని ఒకరి కోసం భార్య భర్తలుగా సిరపచ్చేస్తా, దాన్ని మేము నాకు వాటి ప్రకారం జీవించే కృప మాకు అనుసరించి సహాయం చేయండి. వందనాలు. ఎవరి కోపం ఇస్తున్న ప్రభావ దాన్ని ఉంచుకుని ప్రభు ఒకరికొకరు సహాయంగా ఉంటారని ఒక దయచేయండి చేయండి. ఎందుకంటే దాన్ని సంసార జీవితం కనుకుతుంది. ఎన్నో ఉడుదలకు సాతం ఎన్నో వెలుగులు పెడతాయి, కానీ వాటి నుంచి తప్పించుకొని మీ సన్నిధిలో ముందు సాగే ప్రభు మాకు దయచేయండి. మీ వాక్యంలో మేము స్థిరంగా ఉంటే మా దయ్యం రావు ప్రభావ. అటువంటి కృప మాకు దయచేసి మీరే ఘనత మహిమ ప్రభావం పొందండి. పరలోక మందులు మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పచ్చబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలో తేక కిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీ వై ఉన్నవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము సదాకాలం ప్రతి కుటుంబానికి, కుటుంబం ప్రతి బిడ్డకు తోడయండి వర్ధిల్ల చేయనుగాక. ఆహాహాలేలుయా రోజు నేను ఒక పోల్ ఏర్పాటు చేసుకున్నానని మర్చిపోతున్నాను. ఇది చూడండి ఒకసారి, 5 క్వశ్చన్స్ చేస్తున్నాను. ఇదిగోండి, ఏంటంటే కుటుంబ ప్రార్థనలో మీకు ఎక్కువగా సహాయపడుతున్న భాగం ఏమిటి?
విచ్ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రేయర్ హెల్పింగ్ యూ మోస్ట్. మల్టిపుల్ చాయిస్ ఇస్తాను, అది కూడా అంటే ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. కొత్త పాటలు, బైబిల్ క్విజ్, టీచర్ ట్రైనింగ్ పాఠం, ప్రేయర్లు, వర్తమానం. మీరు ఒక్కొక్కటి టిక్ చేసి సబ్మిట్ కొట్టండి, టిక్ చేసి సబ్మిట్ కొట్టండి అందరు కూడా. మొత్తం 18 రావాలి నాకు, 4-5 అంకుల్ మమ్మల్ని కోహోస్ తీసేస్తే మేము కూడా పెట్టొచ్చు. ఓకే ఓకే రైట్ అమ్మా, సారీ సారీ, ఎస్ ఎస్ కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు. కోహోస్ తీసిస్తాను విత్ డ్రా, విత్ డ్రా, ఎస్ విత్ డ్రా. ఓకే ఇప్పుడమ్మా ఓకేనా? ఎస్ అంకుల్. ఓకే అందరూ మీరు సెలెక్ట్ చేసి అవి సబ్మిట్ చేయండి. తొమ్మిది మంది అందరూ మీకు రాలేదా? వస్తాను చూస్తాను చూస్తానండి. ఓకే ఆంధ్ర గారు వచ్చి వచ్చిందండి. అసైన్ టు చూడండి, ఏదైనా క్లోజ్ చేయండి, అంటే చార్ట్గా చార్టింగ్ కానీ. ఆనంద్ గారు చూడండి చూడండి సార్, ఒకసారి మీ మొబైల్ ఆన్ చేయండి మొబైల్. పది మంది ఇంకా 7 ఉన్నారు, ఇంకా 7 నొక్కాలి. నొక్కారా? అంటే ఇక్కడ ఎవరెవరో మాకు నాకైతే తెలియదు. మీకు ఏదేది ఎక్కువ ఉపయోగపడుతుందో చూడండి. సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టమే. అందరు ఇంకా 6 కొట్టాలి. ఎవరు నొక్కలేటే అంత ఆశీర్వాదం గారు, మీరు నొక్కారా? అమ్మాయి ఓకే ఉండండి. మా కల్పన గారు మీరు నొక్కారా? అన్ని 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 కాదు, ఏది ఏది ఎక్కువ అయితే అది అంతే, అన్ని నొక్కాలని లేదు. జాన్సీ గారు మీరు అన్ని బాగున్నాయి పెట్టేశారా? రైట్ రైట్. జాన్సీ గారు మీరు ఇంకెవరెవరు? శాంతిమూర్తి అన్నయ్య ఆంధ్ర గారు వచ్చాయా ఇప్పుడు? ఓకే ఓకే ఏది నొక్కాలి, ఎలా నొక్కాలి? ఒక ఏదో ఈ 5 ఏది బాగుందో అది సెలెక్ట్ చేసి కింద అది సెలెక్ట్ చేయండి. ఒకటి అంటే మౌస్ తో దాని మీద ఒక్కండి. 5 ఉన్నాయి కదండి, 5 ఎక్కువగా మిగిలిందో దాన్ని సెలెక్ట్ చేసి కింద సబ్మిట్ కొట్టండి. ఏదో ఒక దాన్ని అంటే 5 కొత్త పాటల, బైబిల్ క్విజ్, టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామా, ప్రేయర్ రూమా, వర్తమానమా, ఏది ఎక్కువగా మీకు నచ్చింది అది నొక్కండి, అది సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ అని కొట్టండి. ఓకే ఇప్పటి వరకు ఇంకొక ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఇంకొక ఇద్దరు ఎవరో చేయలేదు. విపి అని ఎవరు ఉన్నారు మరి, అది ఎవరో తెలియదు. నాన్నబాబు గారు చేశారా? నాన్నబాబు గారు సబ్మిట్ చేశారా? సరే చెప్పండి, చేశారా? సబ్మిట్ చేశానండి. సరే సరే, అయితే పోలింగ్ ఎండ్ చేస్తున్నాను, ఆ రిజల్ట్స్ కూడా మీకు వస్తాయి. ఓకే షేర్ రిజల్ట్స్. ఇదిగోండి ఎక్కువ ప్రేయర్ రూమ్ ఎక్కువ అందరికి షేర్ అయిందండి రిజల్ట్. రిజల్ట్ 59% వర్తమానం, తర్వాత పాటలు, బైబిల్ టీచర్. నెక్స్ట్ వీక్ అది పెరగవచ్చు, ఎందుకంటే టీచర్ ట్రైనింగ్ లో కొత్త విషయాలు మనం నేర్చుకుంటాం కాబట్టి నెక్స్ట్ వీక్ అది పెరగవచ్చు. రైట్ అండి, మరి మహర్షి గారు మనకున్నారు, ఇప్పుడు సంగీతం క్లాస్ కి ఇన్వైట్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి, వందనాలండి.
సంగీత పరిచయకి మరి రండి 8:30 అయ్యారా డాక్టర్ గారు ఆశీర్వాదం గారు శాంతి ఆనంద్ గారు మిస్ అమ్మ మీరు రావాలి ఒకసారి శాంతమూర్తి గారు రండి వేళ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తా.